పరమజన సహోదర విశాలం గారు అన్నారు, మనకు క్లుప్తముగా ఈ కుటుంబం కొరకు చిన్న వర్తమానం కూడా మనకి ఇస్తుంది. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుల యేసయ్యకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన చక్కని సహవాస బట్టి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవా యందు భయభక్తులుగా వారు కూడి ఒకరితో ఒకరు మాట్లాడుకుండా యెహోవా చెవియొక్కి ఆలకించండి. ఆయన నామం స్మరించి చూడు వారికి జ్ఞాపకార్థంగా ఆయన సమూహం గ్రంథము వ్రాయబడుచుననేసి వాక్యం జరుగుతున్నాం తండ్రి. ఈ సభలో జరుగుతున్న ఇదంతా కూడా వెక్కిస్తున్నది ఈ వాక్యం ఉంటుందిగా. అందరిని ఆదరించి అంటే కుటుంబ సభ్యులు ధైర్యపరచు బలపరచు. నేను నాయన ఈ రాజ్యానికి మేము చేరడంలో మేము ఏ పాటించాలో ఏ మార్గాలు నడవాలో మాకు బోధించు. నీవే మహిమ పొందాలి. ఏ సునాలు నడుచున్నాను తండ్రి. దేవ స్తోత్ర కలిగినాక పరిశుద్ధులైన యేసు ప్రభు శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ బాబు గారు కూడా నా వందనాలు. మీ అందరి బట్టి కూడా నేను దేవ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక సందర్భం మనకు కలుగు చేశాడు. ఈ సందర్భాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. సమయమును పోనీయక, కదండి, దినములు చెడ్డవు కనుక సమయం పోనీయక దాన్ని సద్వినియోగపరుచుకోవచ్చు. అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. మీకోసం ఎవరు చూడరు, మన కోసం ఎవరు, మరి ఎవరి మాట వాళ్ళకి చూసుకోనమాట. కనుక ఆంటీ గారు ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి జాగ్రత్తగా చూస్తున్నారు కాబట్టి ఈ సహవాసం దొరికింది అన్నమాట. కనుక ఈ సద్వినియోగం చేసుకునే సమయంలో దేవుని అద్భుతమైన అభిషేకం కృప ఆదరణ మనకు దొరుకుతాయి. ముఖ్యంగా మరి సత్యవాణి ఆంటీ గారిని నేను 89 సంవత్సరాల్లో పరిచయం. అప్పుడు ఈ గది ఉండేది, ఇప్పుడు ఇది ఇల్లు, ఇదంతా పునాలు ఉండేవి, ముందంతా ఖాళీ ఉండేది. ఒక టీచింగ్ గారు నాకు ఒక స్క్రిప్ట్ పంపించారు. సత్యవాణి గారు అశోక్ నగర్ హిందీ పండిట్ అనేసి వచ్చిన అడ్రస్ ఇచ్చి మీరు అర్జెంట్గా అమ్మగారిని కలిసి సువార్త చెప్పాలి అన్నారు. అప్పుడు ఆంటీ పొజిషన్ ఏంటంటే నిద్ర మాత్రం మింగేసి చనిపోవడానికి ప్రయత్నం చేస్తూ మరి అంకులు కుటుంబ సభ్యులందరూ కూడా ఆంటీని బతికిస్తూ ఉండేవారు. ఎన్నోసార్లు చచ్చిపోవడం ప్రయత్నం చేయడం, కుటుంబ సభ్యులు బతికించడం. ఆ సమయంలో ఆంటీకి అంతకుముందు ప్రభు కోసం కొన్ని విషయాలు తెలుసు, కానీ ప్రభువును పెంచడానికి నడిపించడానికి ఎవరు తనకి లేకపోవడం వల్ల ప్రభువు గట్టిగా పట్టుకోలేకపోయారు. ఆ టైంలో ఆ టీచ్ గారు పేరేంటండి, ఆమె టీచ్ గారు పేరు బ్లాక్ శాంత కుమార్ గారు, వాళ్ళ ఇంటికి నేను వెళ్తుండేవాడిని. వెళ్ళేటప్పుడు తప్పకుండా పాశారు ఈ టీచర్ గారు మీరు కలవాలి వారు చెప్పాలి అన్నట్టు ఆ చీతి పట్టుకుని వచ్చాను. ఎవరండి సత్యవాణి గారు అంటే నేనే బాబు అంటూ లోపల చూసారు. అప్పుడు ఉన్నారు, నన్ను ఒక డాక్టర్ లాగా లోపలికి తీసుకొచ్చాను, డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ లాగా. కేవలం అంటే ఆరోగ్యం కోసం, ఇంకేం లేదు, మోక్షం, పరలోకం, నరకం, క్షమాపణ ఇవన్నీ సబ్జెక్ట్స్ కాదక్క. అంటే సబ్జెక్ట్ ఏంటంటే తను ఆరోగ్యవంతురాలుగా ఉండాలి. తీసుకొచ్చారు భవిష్యత్ ఆ లోపల ఒక చాపేసి చూడండి అందు లోపల వెళ్ళారు. అప్పుడు చిన్నగా వాక్యం షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఏ రోజు ఈ రోజు విత్తనాలు వేస్తారు ఎప్పటికీ కౌంటీ తెసేవి అంటే అంటే అంతగా దున్నబడిన మంచి నేలలాగా ఉండబట్టి సాతాన్ని ఎత్తుకోవడానికి అవకాశం లేదు. వెంటనే ఏ రోజు కాలేజు దేవుని సుందరం మొదలుపెట్టారు. సంవత్సరం కల్లా చాలా అద్భుతంగా దేవుని బలపడ్డారు, ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళినప్పటికీ ఉత్సాహం ద్వారా ఈ కమ్యూనికేషన్ కంటిన్యూ అయింది. తర్వాత ఇక్కడ జీడిఎం చర్చ్కి వెళ్ళడం అంటే మరి పంపడం సహవాసాలు మొత్తానికి ఎలాగా పడుతూ లేస్తా మొత్తానికి 94వ సంవత్సరం December 31 బాప్తిస్మ తీసుకున్నాను. రెడీ అయిపోయి ఆ రోజు బాప్తిస్మ కూడా తీసుకున్నారు. తీసుకుని ఇంటికి వచ్చేసరికి వాళ్ళ కుమారుడు చనిపోయిన వార్త ఉంది. అంటే ఇంకా రికార్డింగ్ పంపిస్తున్నారు ఆన్ ద వే. తడి బట్టలతో బాప్తిస్మ తీసుకుని వచ్చి వ్యక్తికి కుమారుడు చనిపోయిన వార్త అది ఎలా ఉంటుందో చూడండి. ఆ రోజు క్రైస్తవులు చుట్టుపక్కల క్రైస్తవులు అలా కనపడితే ఉంటుంది. ఎందుకంటే వెళ్తే ఏమంటారో, బాప్తిస్మ తెలుసుకుంటే నా ఇంటికి ఇదే ప్రతిఫలం అంటారేమో అని భయం వేసింది. ఎవరు రావడం ధైర్యించారు అది నాకు తెలుసుకున్నాను. నేను వచ్చాను, వచ్చిన తర్వాత ఆంటీతో మాట్లాడినప్పుడు ఆంటీ ఒకటే చెప్పాను, నా కోసం మరణించి తిరిగి లేచి యేసు ప్రభువుని నేను నమ్ముతున్నాను,
నా కుమారుడు చనిపోయినప్పటికీ అది నా ప్రభువు చనిపోయేసరికి కాదు, నా కుమారుడు ప్రభువుని నమ్ముకొని చనిపోయింటే నాకు ఇంకా సంతోషంగా ఉండేది. అయినప్పటికీ నా కుమారుడు కోసం ఎన్నో ప్రార్థన ఉపవాస ప్రార్థన చేశాను కనుక తప్పకుండా నా కుమారుడు ప్రభువుని దర్శించే ఉండొచ్చు, తప్పకుండా నా కుమారుడికి ప్రభు ఏదో ఏర్పాటు చేసే ఉండొచ్చు అనే ఒక ధైర్యంతో అందరినీ ధైర్యపరిచి పంపిస్తుంటారు తిరిగి దేవస్థానం. ఎవరు ఆవరించడానికి వచ్చిన వాళ్ళకి తనే ఆవరించేవాడు. చాలా అద్భుతం అది, చాలా ఆశ్చర్యకరమైన విషయం. అది దేవుడే ఏర్పాటు చేశాడు, అటువంటి మనస్సు దేవుడే ఇచ్చాడు. ఆ ధైర్యం, ఆ నిబ్బరం తిరిగి ఇతరులకి వాక్యం ద్వారా బలపరచడం అనేది ఆ దేవుడు ఇచ్చాడు. తర్వాత సరిగ్గా 5 సంవత్సరాలకి ఈలోక అంకుల్ కూడా ప్రభు నమ్ముకున్నారు. విశాఖపట్నం నేనే బాప్తీసు ఇచ్చాను. బాప్తీసు ఇచ్చిన తర్వాత అన్నారు అంకులు, షారు నాకు ఏదైనా పని అప్ చెప్పన్నారు, నాకు పని అప్ చెప్పు, నేను పనిచేసే క్రైస్తవుడిగా ఉండాలి, ప్రభు కోసం పనిచేసే క్రైస్తవుడిగా ఉండాలన్నారు. వెంటనే మా జీవజాల శ్రోతలందరికీ ఉత్తరాలు రాయడం, వాళ్ళకి పుస్తకాలు పంపించడం అనే బాధ్యత ఇచ్చాను. అందులో ఒక తూకం కొన్నారు తగ్గడానికి, ఎందుకు అవి ఆ ప్యాకెట్లు ఎంత పరువు ఉందో ఎత్తుకోడానికి ఆ గుళ్ళు కొన్నారు. ఆ ప్యాకెట్ కట్టడం, తొలడం, ఎంత స్టాంప్ పడితే ఆ స్టాంప్ అంటించడం పోస్ట్ చేయడం. దాదాపు దానికి 5-6 వేల రూపాయలు ఖర్చుతో ఈ సేవ అంకుల్ చేశారు. తర్వాత ఆంటీ కంటిన్యూ చేస్తున్నారు. హఠాత్తుగా 2005లో May 15th యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు కవర్ వచ్చింది. వెంటనే మరుసటి రోజు మేము వచ్చాం రాజమండ్రిలో అలర్ట్ హాస్పిటల్లో. అంకుల్ చూసుకున్న పరిస్థితి చూస్తే చాలా దారుణం. ఇది ఒక పాదశం అంతా చిరిగిపోతా ఉంటుంది అంతా. చాలా భయంకరంగా ఉన్న పొల్యూషన్ మేము చూసేది. ఎవరు కూడా బ్రతుకుతారని ఆశ లేదు, కానీ ఎలాగో సహజం మనం బ్రతకాలని ఆశ. ప్రతి క్షణం మొత్తం కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు. కూతురు, అల్లుడు గారు, మనవడు, కోడలు గారు, మనవడు అందరూ అక్కడే ఉన్నారు ప్రతి క్షణం. అయితే నేను మేము అందరూ వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు ఒక ఆశ నాకు అనిపించింది, ఆయన బ్రతుకుతారు, ఖచ్చితంగా బ్రతికి ప్రభు సేవ చేస్తారు, మంచి సాక్షి ఉంటారు అనిపించింది. వెంటనే అనౌన్స్ చేశాను అక్కడ హాస్పిటల్ తప్పకుండా బ్రతుకుతారు, దేవుడు తప్పుతో చేయబోతున్నాడు, ఇదే కంగారు పడద్దు అని అనౌన్స్ చేశాను. అది నా మాట కాదు, దేవుని మాట నేను అనౌన్స్ చేశాను. అది అబద్ధం కూడా కాదు, ఖచ్చితంగా నిజమే. కానీ 31వ తారీఖున ఆయన శాశ్వతంగా తన ఊపిరి విడిచిపెట్టి ప్రభు సరిపడిపోతారు. అది మాకు డైలమా, ఎందుకు ఇలా జరిగింది? నాకు ట్రైన్లో ఉంటుందిగా నాకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే పరిగెత్తుకుని వచ్చాను. వచ్చినప్పుడు చాలా దేవుడు మాట్లాడాడు కదా, దేవుడు చెప్తేనే చెప్పాను, అనవసరం నేను చెప్పలేదు. ఏదో ఆతృతో ఒక రకం ఎమోషనల్గా నేను చెప్పలేదు. నాకు స్పష్టంగా దేవుడు చెప్పాడు, నేను చెప్పాను. ఈరోజు మధ్యలో 15 రోజులు ఏం జరిగిపోయింది, దేవుడికి ఆయనకి ఏం జరిగింది అనుకున్నా. అందరూ మొత్తం ఈవెన్ క్రిస్టియన్ చర్చ్ అంతా ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఎందుకు ఆయన చెప్పాలి, రామోజీరావు గారు లాంటి మంచి మనిషి, అసలు క్రైస్తవుడు కాకపోయినప్పటికీ ఆయన మంచి పేరు సంపాదించారు. ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో అంత యథార్థతతోనూ అంత మంచిగా ఆయన మనస్సాక్షి ప్రకారమే జీవించేవారు. చూడండి, ధర్మశాస్త్రం గెలవాలని ధర్మశాస్త్రం చుట్టూ తీర్పు తీరుస్తాడు దేవుడు. ధర్మశాస్త్రం లేని వారికి వారు మనస్సాక్షే ధర్మశాస్త్రంలా ఉంటారు. అలాగా ఆయన మనస్సాక్షి ఒక ధర్మశాస్త్రం లాంటిది. ఆయన అంత మంచి వ్యక్తి, అందరికి ఉపకారి. అలాంటి వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడానికి ఓకే, ఆయన ప్రభు నమ్ముకున్నారు కదా, ప్రభు ప్రొటెక్షన్ ఉండాలి కదా, నీ రాకపోకలేని యెహోవా నీకు కాపాడన్న వాగ్దానం ఉంది, ఈ గ్రూపులకు యెహోవా నీకు తోడుగా ఉండాలని వాగ్దానం ఉంది, నీ పాపను రాయితగలు కూడా దేవదూతలు నేను ఎత్తుపట్టుకుంటారని వాగ్దానం ఉంది. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఇన్ని వాగ్దానాలు ఉండి ఈయన చనిపోవడమే కానీ పాస్టర్లకి డౌటే, నాకు డౌటే, అందరికీ డౌటే. అది కరెక్ట్ గా సమాధి చేసే ముందు దేవుడు నా హృదయానికి ఒక మాట ఇచ్చాడు, హనోకు దేవునితో కూడా నడిచి వెళ్ళిపోయాడు. ఆ మాటతో దేవుడు నన్ను దర్శించి ఆ 15 రోజులు ఏం జరిగిందో చూపించాడు. నా మనసు తెర మీద చూపించింది ఏంటంటే, ఈ 15 రోజుల్లో మేము అందరూ అడుగుతున్నాం ప్రభా అంకుల్ మాకి, మేము ప్రభు నీ నా మహిమతో తన సేవలో తిప్పుతాం ప్రభా అడుగుతున్నాం. అంకుల్ ఈలాగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆ పరలోక రాజ్యం అంత అనో ప్రతిరోజు దేవుడు నడుస్తూనే ఉన్నాడు. ఒకరోజు ప్రభా ఇది నేను ఇంటికి వెళ్ళాలన్నాడు అంతే, సరే ఉండిపో అన్నాడు. అలాగా అంకుల్ కూడా ఒకవేళ పరదేశిని దేవుడు చూపించాడు, పరలోక రాజ్యాన్ని దేవుడు చూపించాడు. ప్రభువు అంటాడు అందరు నీ కోసం ప్రార్థన చేస్తారు, నేను
నిన్ను లోకానికి పంపిస్తాను, నేను వాళ్ళతో వాగ్దానం చేశాను, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు ఇస్తానని చెప్పాను కాబట్టి నీవు మన సాక్ష్యాలు బ్రతకాలంటే ప్రభువా ఇంత వయసు అయిన తర్వాత అది కనబడినప్పుడు నిన్ను మొదలు ఎక్కడ వెళ్ళిపోను, వాళ్ళు చేస్తారులే, నన్ను మాత్రం నీ దగ్గర ఉండనీయచ్చు ప్రభు. ఆయన దగ్గర ఒక అప్లికేషన్ పెట్టారు మాకు. అప్పుడు మనందరి ప్రార్థన కంటే ఆయన ప్రార్థన ఇంపార్టెంట్. ఆయన ప్రాణం కోసం ఆయన చేసిన ప్రార్థన దేవుడు వినకుండా, ఆయన ప్రాణం కోసం మనం చేసిన ప్రార్థన ఎందుకు వింటాడు? దేవుడు ఆయన శాంక్షన్ అన్నాడు, దేవుడు తీసుకున్నాడు. యాక్సిడెంట్ వల్ల చనిపోలేదు. దేవునితో ఆయన ఒక విన్నపం చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు తీసుకెళ్ళాడు తప్ప యాక్సిడెంట్ మూలంగా చనిపోలేదు. ఎందుకంటే అక్కడ జరిగిన పరిస్థితి దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రకటించాడు. చనిపోతే నిజంగా అసలు 15వ తారీఖునే చనిపో, ఇంత భయంకరమైన యాక్సిడెంట్. కనుక దేవుని పిలుపు జరిగి దేవుని ఇష్టంతో అది జరిగింది. దేవుడు మన ప్రార్థన జవాబు లేదని అంటూ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. ఒక అక్కడ వరకు బాగానే ఉంది. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని శ్రమలు, ఒంటరిగా ఒక స్త్రీ ఈ లోకంలో ఎన్ని బాధలు పడాలి, కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉన్నారు, మాట మాటకు వచ్చి ఆదుకోలేరు, ఒక చిన్న పని కావాలంటే ఎక్కడ పెడతారు? ఈ 3 సంవత్సరాల్లో మరి నాకు ఎన్నో శ్రమ, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధ. మళ్ళీ దీనికి ప్రశ్న ఎందుకు జరిగింది, దేవుడు ఎందుకు ఆదుకోవట్లేదు, అసలు శ్రమం రాకుండా చేయట్లేదు అని ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ ఒక జవాబు పేతురు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అనుభవం అది, ఆయన అనుభవం ఏంటో చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 31-32 చదువుదాం. సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొను గాని మీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను మీ కొరకు వేడుకొంటిని, మీ మనసు తిరిగిన తర్వాత మీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. యేసుప్రభు ముందే ప్రవచనం చెప్పాడు. సింహను ఇదో వెళ్తున్నాను, అయితే సాతాను నిన్ను పట్టుకుని ఎలా చేస్తాడు? గోధుమలు జల్లించట్లా జల్లిస్తాడు. అయితే నా ప్రొటెక్షన్, నా కాపుదల నీకు ఉంది, నీ నమ్మిక ఆ శ్రమలో నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకుంటుంది. అంటే ఒకవేళ ప్రభు గారిని వేడుకోకపోతే ఏం జరుగుతుంది? శ్రమల్లో మన నమ్మకం తప్పిపోతుంది. అది కామన్గా జరిగే విషయం. ఈ ప్రపంచంలో శ్రమల్లో విత్ స్టాండ్ అయి నిలబడేవాడు దేవుని శక్తితో నిలబడుతున్నా తప్ప సొంతంగా నిలబడేవాడు. కనుక పేతురుతో అంటాడు, ప్రభు నీ నమ్మిక ఒకవేళ తగ్గిపోతుందేమో కాబట్టి నేను నీ కోసం వేడుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నీ మనసు తిరుగుతుంది మళ్ళీ, ఎందుకంటే మనసు ముందు శ్రమలు ఏమవుతుంది? పారిపోతుంది దేవుని దగ్గర నుంచి. అయితే నీ కోసం వేడుకున్నాను కాబట్టి నీ మనసు మళ్ళీ తిప్పుకుంటావు నా వైపు. నీ మనసు తిరిగిన తర్వాత నీలాగే శ్రమలు పారైపోయి పారిపోతున్న నీ సహోదరుని నువ్వు పారిపోయ దేవుడు చూడ ఎంత అద్భుతంగా ముందుగా నీలాగే శ్రమలు పాలైపోయి పారిపోతుంటారు చాలా మంది. మనసు మళ్ళీ ఆమె నుంచి తీసుకుపోయి పారిపో లోపంలో తిరిగిపోయి పారిపోతుంటారు. వాళ్ళని నీవు ఎలాగైతే పారిపోయి వెనక్కి వస్తున్నావో అలాగా వారిని కూడా వెనక్కి తీసుకురా, వారిని బలపరచు అని చెప్పాడు. సరే ఏమైంది, పేతురు ఎన్నో శ్రమ పడ్డాడు, తను నిజంగానే గోధుమను చల్లించినట్టుగా సాతాను ఎన్నో శ్రమ పాలు చేసిన తర్వాత పేతురు దేవుని ఆత్మశక్తితో నిలబడ్డాడు. నిలబడి పత్రిక రాశాడు, 2 పత్రికలు రాశాడు అని పేతురు ఎందుకంటే 2 పత్రికలు. మొదటి పత్రిక అంతా చూడండి ఒకసారి. మొదటి పత్రికలో ఒక అద్భుతమైన విషయం మనం చూస్తాం. నాకు నీరు తేవడం కోసం పెద్ద బాన పట్టుకొస్తాను, దాంతో తాగాలని మొదటి పత్రికలో పేతురు ఒక అద్భుతమైన విషయాన్ని డీల్ చేస్తున్నాడు. ఏంటంటే తన సహోదరులను స్థిరపరచడానికి ఈ పత్రిక రాశాడు. మొదటి వార్త చదువుదాను, మొదట అధ్యాయం. యేసుక్రీస్తు అపోస్తలైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వల్లనే పరిశుద్ధత పొందిన వారై
విధేయులకు విధేయులకు యేసుక్రీస్తు రక్తము వల్ల ప్రోక్షించబడుకును ఏర్పరచబడిన వారికి అనగా పొందు గలతీయ కప్పదోక్య ఆసియా బితునియా అనే దేశంలో ఎందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయనది. ఎవరు వీళ్ళు చెదిరిపోయిన వాడు యూదు చెదిరిపోయిన శవల పాలైపోయి చెదిరిపోయారు దేవుని బిడ్డలు. అంటే యూదుల్లో ఉండి యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవులు శమల పాలైపోయి ఈ ఈ ప్రదేశాల్లో చెదిరిపోయారన్నమాట. ఎందుకంటే అక్కడ ఆ యెరూషలేములో మహాభయంకరమైన పరిస్థితి, రోమన్ గవర్నమెంట్ ఒక ఉక్కు పావాలతో అడిచేస్తా ఉంది. ఆ పరిస్థితులు చెదిరిపోయిన తన సహోదరుని ఇప్పుడు పేతురు బలపరుస్తూ ఈ పత్రికను రాశాడు. అద్భుతంగా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క శ్రమ కోసం ఆయన చెప్తా ఉంటాడు. అందులో ఆరు శ్రమలను నేను గమనించాను. ఈ ఆరు శ్రమలు మీకు జ్ఞాపకం ఉండాలంటే రెండు అక్షరాలు మీద నేర్చుకుంటే చాలు, ఆల్రెడీ మీకు వచ్చిన అక్షరాలు మొదటి రెండు శ్రమలు అతో అవసరం బట్టి శ్రమలు, అన్యాయంగా శ్రమలు. ఆతో చెప్పండి, అవసరమును బట్టి శ్రమలు, రెండోదని అన్యాయంగా శ్రమలు, రెండు ఆ తర్వాత. అంటే ఇది ఒకటో అధ్యాయంలో, రెండో అధ్యాయంలో మనం చూస్తాం. మూడు నాలుగు అధ్యాయంలో ఆశీర్వాదం కొరకైన శ్రమలు, ఆయుధం లాంటి శ్రమలు చూస్తాం. ఆతో ఏంటండి, ఆశీర్వాదం కొరకైన శ్రమలు, ఆయుధం లాంటి శ్రమలు. మొదటి చెప్పండి అండి, అవసరం బట్టి శ్రమలు, అన్యాయంగా శ్రమలు. రెండోది ఆశీర్వాదం కొరకైన శ్రమలు, ఆయుధం లాంటి శ్రమలు. మళ్ళీ చివరి రెండు నాలుగు ఐదు అధ్యాయాలు చూస్తాం మనం, అగ్ని వంటి శ్రమలు, అల్పకాల శ్రమలు. ఏంటండి, అగ్ని వంటి శ్రమలు, అల్పకాల శ్రమ. మళ్ళీ అవి రెండు ఆతేంటి, అవసరం బట్టి అన్యాయంగా, ఆతో ఆశీర్వాదం కోసం ఆయుధం లాంటివి. మళ్ళీ ఆతో ఏంటి, అగ్ని వంటివి, అల్పకాలం ఉండేవి. ఇంతే సింపుల్. ఈ ఆరు విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకుంటే రెండు అక్షరాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటండి ముందుకెళ్తా ఇంకెళ్తా ఆకలేదండి, ఇదే మా భాష చెప్పారండి. ఓకే, ముందు అవసరం బట్టి శ్రమ లేకుండా చూద్దాం. ఒక అధ్యాయం ఆరు వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు గాని అవసరమును బట్టి నానా విధమైన శోభల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. దుఃఖం వచ్చింది ప్రాంతి గారికి, దుఃఖం వచ్చింది. ఇది అవసరం అంట, అంత అవసరమా ప్రభా? ఆయన దృష్టిలో అది ఒక వ్యక్తిని ఒంటరిగా చేయడం దేవునికి అవసరమైంది. తన కుమారుని సిలువ ఎక్కించడం ఆయనకు అవసరమైంది. తన కుమారుని నిద్ర పాల్చేయడం ఆయనకు అవసరమైంది. తన కుమారుని దుఃఖాల చేతికి అప్పగించడం ఆయనకు అవసరమైంది. తన కుమారుని చీల్చి చెండాడడానికి ఈ క్రూరమైన మనుషుల చేతికి అప్పగించడం ఆయనకు అవసరమైంది. ఏమిటి అవసరం? లోక రక్షణ ఆయన అవసరం. మనందరి విమోచన ఆయన అవసరం. ఇంత ప్రశాంతంగా కూర్చుంటామా? యేసుప్రభు మన కోసం సరిపోతుంది? ఇంత చక్కని పాటలా మన నోట్లో, ఇంత సంతోషంగా సమయం గడపడమా? ఒకవేళ ప్రభు గారు ఈ లోకం కోసం ప్రాణం పెట్టకపోతే ఈ ప్రపంచం లేదండి. ఎప్పుడో కొట్టుకొని ఒకరిపోరు తలుచుకొని తినేసి నరమాంస పక్షం అయిపోయి ఈ ప్రపంచం ఎప్పుడో నాశనం. ఎందుకు కారణం? ఎప్పుడో పోవాలి. కానీ ఆయన లోకం కోసం ప్రాణం పెట్టబట్టి, తండ్రికి ఇది అవసరం అనిపించబట్టి, ఏ కుమారుని బలి చేయబట్టి ఈరోజు మనం అందరికీ ఇంత ప్రశాంతంగా, ఇంత ధైర్యంగా మనకు కూర్చొని దేవుని మాటలు నేర్చుకుంటాం, మనం హ్యాపీగా మన జీవితాలు నడిపించుకుంటాం. మనం కాదు, ఎన్నో తరాలుగా 2000 సంవత్సరాలుగా ఈ భూమి బతికి ఉండడానికి కారణం తెలిసింది, యేసు ప్రభు ఈ లోకంలో శ్రమలు పడడం అనేది తండ్రికి ఏమనిపించింది? ఇది అవసరం అవసరం. అలాగే మన తన సొంత కుమారుడిని తన శిలువ మీద ఎక్కించడం అవసరం అనుకున్న దేవుడు
మన చింతల్లో కూడా ఇలాంటి శ్రమ దానివ్వడం అవసరం అనుకోండి, అందరికి కూడా శ్రమ వస్తుంది. ఇది ఆంటీ జీవితంలో మరి ఈ రెండు శ్రమలు దేవునికి అవసరం అనిపించింది. ఎందుకంటే ఒంటరిగా యాకోబు ఒక్కడ మిగిలిపోయాను, యాకోబు పోరాడుతున్నాడు. కనుక ఆ యాకోబు ఒక్కడైపోవడం అవసరం దేవునికి. ఎందుకంటే తనతో ఆ యాకోబుతో ఒక పోరాటం చేయాలి. యాకోబుకి పోరాటం నేర్పించాలి కాబట్టి పోరాటం చేస్తారు. పోరాటం నా చేతులకు నా నా వేళ్ళకు పోరాటము, నా చేతులకు యుద్ధము నేర్పువాడు యాకోబు. చేయాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు యాకోబుకు. లేదు వన్ ఒక్కడు మిగిలిపోయాడు. కనుక మనం ఎప్పుడు ఒక్కరు దొరుకుతామో చూస్తారు. ఒకవేళ ఒక్కడ ఒంటరిగా దొరకకపోతే ఒంటరిగా చేస్తాడు. కాబట్టి అది అవసరం అనిపించింది. అవసరం బట్టి నానా విధములైన శ్రమలు శోధనలు ప్రస్తుతం ఉన్న కొంచెం కాలము మీకు దుఃఖము కలిగించుకుంది. కనుక ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విషయం అవసరం. కొంతమంది జీవితంలో ధనం తీసేస్తారు దేవుడు, అది అవసరం దేవుడు. కొంతమంది జీవితంలో బంధుమిత్రుల నుండి ఆ సంబంధ బాధ్యత తీసేయవచ్చు, అది అవసరం. కొంతమందికి తలాంతరం కూడా తీసేస్తారు, అద్భుతమైన తలాంతరంతో వ్యక్తి తలాంతరం తీసేస్తాడు, అది అవసరం. అలాగా ఒక్కొక్కటి జీవితంలో ఒక్కొక్క సమయంలో మళ్ళీ ఒక్కొక్క అవసరం ఉంటుంది దేవునికి. అవసరం బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఈ దుఃఖం దేవుడే తెచ్చాలి, దేవుడే ఆదరించాలి, దేవుడే వదలాలి. మన జీవితంలో ఏ సందర్భంలో అవసరం బట్టి దేవుడు సేవ కల్పించాడో మన సంవత్సరాలు ఆలోచించుకున్నాం. మనందరికీ శ్రమలు ఉన్నాయి, లేవని కాదు, అందరికీ ఉన్నాయి. ఒకరికి మించి శ్రమలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా అవసరం బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత అన్యాయముగా శ్రమలు రెండవ అధ్యాయం 19వ వచనం, రెండవ అధ్యాయం 19వ వచనం. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగునది. కొన్నిసార్లు అవసరం బట్టి కలిగే శ్రమను కూడా మనకు అన్యాయం అనిపించవచ్చు. నేను దేవుని అవసరం మరీ ఎంత అన్యాయమా ప్రభు అని నిజంగా, మరీ ఎంత అన్యాయమా, నన్ను ఇలా శోధిస్తావా ప్రభు, శోధనకు దొరికిపోయిన చూసి చేస్తావా, ఇలాంటి శ్రమలు పెడతావా ప్రభు అని శోధించాయన శ్రమలు మాత్రం పంపిస్తాను. దేవుడు ఎవడు కూడా నేను దేవుని వల్ల శోధించబడుతున్నాను అనుకున్నప్పుడు ప్రతి వాడు తన దురాశ వల్ల వాడు మరుగు తలుపు పడినవాడే ఏడో పడి పాపములు పడతారు, శోధించబడతారు. ప్రభు ఇంతగా శ్రమ ఇలాంటి శ్రమల అని ప్రభు ఇది అన్యాయం తండ్రి, ఇది అన్యాయం. దేవుడు మౌనంగా ఉన్నాడండి, జవాబు చెప్పలేదు. నాకు ఎలా అనిపించింది ఆ క్షణంలో పరలోకరాజ్యం అంతా అలాగే కౌ మౌనంగా ఉండి తర్వాత శాలమే తెలుసుకుంటాడే అనేసి ఎవరు జవాబు చెప్పకుండా అలాగే ఉండి విదేశం ఉండిపోయినట్టు అనిపించింది. ఇంత అన్యాయమే ప్రభు, సొంత కుమారుడే అన్యాయంగా శ్రమ పడడానికి ఆయన ఒప్పుకున్నాడు. యేసు ప్రభు శ్రమ పాలు పడడానికి ఒక్కటే ఏదైనా న్యాయం కావాలన్నది, ఒక్కటి చిన్నది అన్యాయమైన శ్రమలే కదా తండ్రి ఆ కుమారుడు మీద పంపించింది. తన సొంత కుమారుడే అన్యాయంగా శ్రమ పొందితే మనం కూడా అన్యాయంగా శ్రమలు. ఎస్, ఈ 3 సంవత్సరాల్లో మరి ఆంటీ గారు అన్యాయంగా శ్రమలు పొందిన కూడా చాలా దాంట్లో న్యాయం ఏమాత్రం లేదు. ఆమె అంత ఏడు చేరవడానికి అంత నలిగిపోవడానికి న్యాయమైన కారణం ఒకటి లేదు, హేతు ఏమి లేదు. నిర్దేశకంగా అన్యాయంగా శ్రమణ అన్యాయంగా శ్రమలు అనుభవించడం కూడా దేవునికి అవసరం ఏమండి. అవసరం అన్యాయం పక్క పక్కనే పెట్టాడు అందుకోసం. నేను నాకుసారి ఓ బొమ్మ కనిపించింది పిక్చర్, ఇలా కడుపు వస్తున్నాను, ఒక నాకు కడుపు వస్తుంది ఒకసారి చెత్త చెత్త బొమ్మ కనుకుంటాను. ఆ బొమ్మను నా మనసు తోసేయడానికి ఏసునామలో ఎదురుస్తూ ఉంటాను, గద్దిస్తూ ఉంటాను. నేను ఒకసారి ఒక అద్భుతమైన బొమ్మ కనిపించింది. ఏంటంటే ఒక అద్భుతమైన గోడ అండి, మంచి గోడే నీట్గా ఉంది, చక్కగా కుట్టి పెట్టి దాని మంచి లైట్ రోజ్ కలర్ వేస్తుందండి, లైట్ రోజ్ కలర్ అమ్మగారు చీరలా అంతకంటే కొంచెం లైట్ కలర్ వేసింది, కుట్టి పెట్టుందంటే చక్కగా పాలిష్ చేసింది, చాలా అద్భుతమైన గోడ. ఎవరు అప్పుడు వచ్చి ఇంత పెద్ద మేలు తీసుకొచ్చి
ఆ గోడ మన చుట్టూ ఒక చక్కని డిజైన్ ఉంది కదా, ఒక డిజైన్ ఉంది, ఆ వైట్ గా తానేస్తుంది. ఆ డిజైన్ తో గోడ చూస్తే ఎంత ముద్దు అనిపిస్తుంది అంట. ఒకళ్ళు ఎవరో వచ్చి పెద్ద మేళ్ళు తెచ్చి పడని కొడేస్తూ ఉన్నారు. అబ్బాబ్బాబ్బా మంచి గోడ మీద మేలు కొట్టేస్తారే, అయ్యో నా మనసు బాగుపడిపోతా ఉంటారు. ఆ పిక్చర్ చూసి కొట్టేస్తారు, ఆ మేలు దిగిపోతుంది. మేలు మేలు కొడతా ఉంటే చుట్టుపక్కల పెచ్చులు ఎగిరిపోతున్నాయి, ఆ బేట్లో పెట్టుకుంటే అసహ్యం తయారవుతుంది అదంతా. అయ్యో అనుకున్నాను, ఆ మేలు కొట్టేయడం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఒక పట్ట పెట్టేసిపోయాను, ఆ పట్ట మీద ఉంది నా కృపని చాలు. హల్లెలూయా, అందమైన అక్షరాత ఆ పటం నాకు కనిపించింది. ఆ పటం వెనకాల మేకు కనబడదు, ఇంకా ఆ మేకు వల్ల కలిగిన గాయాలకి కనబడవు, ఆ మేటలు కనబడవు. ఆ పటం వెనక ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ పటం మీద ఉంది నా కృప నీకు. గోడ ఆ మేకు కొట్టకపోతే దేవుని కృప మనకు సరిపోయేలా దేవుడు చేయలేదు. హల్లెలూయా, నా కృప నీకు చాలు. దేవుడు మేకులు కొడతాడు, అందంగా ఉన్న దాని మీద కొడతాడు, వేటుకు కొట్టేస్తాడు, పెచ్చు కొడుకు కొట్టేస్తాడు, అందమంతా చెడగొడతాడు, అందాన్ని తప్పుతాడు. ఎలాగా అవసరంగా పట్టి శ్రమలు, అన్యాయంగా శ్రమలు, అన్యాయమైన శ్రమలు పొందినప్పుడు ఏం చేయాలట? సహించిన ఎడల దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితం అగుణం. ఎవరికి? దేవుని దృష్టిలో అది మంచిగా ఉంటారట. దేవుడు సృష్టి చేసినప్పుడు తాను చూసినంతే దేవుడు చూసినప్పుడు ఏమన్నాడట? మంచిగా ఉందన్నారట. అలాగా మనం శ్రమలు పాలైపోయి సహిస్తా ఉంటే అక్కడ మన వైపు చూసి వెరీ గుడ్, ఇట్స్ వెరీ నైస్ అక్కడ. మనం శ్రమలు పాలైపోయి అన్యాయంగా తాపులు కాసేసి దెబ్బలు తినేసి వగలుస్తూ దాహం అంటుంటే మన వైపు చూసి దేవుడు అంటాడు సో నైస్, వెరీ గుడ్ అంటాడు. దేవుని గురించిన మనస్సాక్షి కలిగి సహిస్తే దేవుడికి ఎంత బాగుంది. అయితే తర్వాత బాగు చేసుకునే బాధ్యత అయితే బాగు చేసుకున్నాడు, చచ్చిపోయినాడు పర్లేదు, అన్యాయంగా సేవలు చచ్చిపోయినాడు, చచ్చిపోయినా పర్లేదు, ఎందుకంటే మహిమ రాజ్యాలు చేర్చుకుంటాడు. ఇంకేమన్నారు? ఇతర ఇంతేముంది. కనుక అవసరం పట్టి శ్రమ వస్తాయి, అన్యాయంగా శ్రమ వస్తాయి. అక్కడ వరకు జ్ఞాపకం ఉంటుందండి, వచ్చినప్పుడైతే జ్ఞాపకం వస్తాయండి. ఇది అవసరమైన శ్రమ, అన్యాయ శ్రమ అని మీరే లెక్కేసుకుంటారు. తర్వాత ఆశీర్వాదం మూడో అధ్యాయం తొమ్మిదో వచనం, ఆశీర్వాదం వారసులవుటకు మీరు పిలువబడి కనుక ఈడుకు ప్రతి దోషణకు ప్రతి దోషణ చేయక మీరు ఆశీర్వాదములకు వారసులు అవడానికి పిలువబడ్డారు. దేవుడు పిలిచినప్పుడు రండి, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన వాళ్ళారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తున్నాడు. ఆ విశ్రాంతి ఏమవుతుంది సరే? ఆశీర్వాదం. తప్పికున్న వాళ్ళారా నా ఎందుకు రండి అని అడుగుతారా? అందులో ఏమవుతుంది? ఆశీర్వాదం. భ్రష్టులైన బిడ్డలారా, విశ్వాస ఘాతకులైన బిడ్డలారా తిరిగి నా ఎందుకు రండి అని పిలిచేస్తారా? అక్కడేముందని ఆయన ప్రతి పిలుపులో నమ్మని పిలిపించిన ప్రతి పిలుపులో ఏముందని ఆశీర్వాదం. మనం ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి, మన బ్రతుకులో ఆశీర్వాదం అయిపోవాలంతే. మనం ఎక్కడ అడుగుపడితే అక్కడ ఆశీర్వాదం ఉండాలి. అబ్రహం అంటాడు నిన్ను ఆశీర్వదిస్తాను అంతే కదా, నిన్ను ఆశీర్వాద కారణంగా నువ్వు ఎక్కడ ఉంటే ఆశీర్వాదం అవ్వాలంతే. యోసేపు ఫలించే బొమ్మ, యోసేపు ఎక్కడుంటే అక్కడ యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉంటే పొతీఫర్ ఇల్లు దీవించబడిపోయింది, యోసేపు చెరసాలలో ఉంటే చెరసాలు దీవించబడిపోయింది, యోసేపు ఐగుప్తు సింహాసనం మీద ఉంటే ఐగుప్తు దీవించబడింది. హల్లెలూయా, ఎంత అలాగా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, నేను ఆశీర్వాదం చేశాను. కాబట్టి నువ్వు దూషించబడతావు, కీడు నీకు వస్తుంది, అది గొడవ. ఆశీర్వాదం నువ్వు వారసవుడికి మీరు పిలువబడితే కనుక కీడు కలుగుతుంది, అంతే కదండి. అప్పుడు మీరు ప్రతి కీడు చేయద్దు, దోషణ పాలవుతారు, ప్రతి దోషణ చేయద్దు. కీడు కలిగినప్పుడు తిరిగి మీరు కీడు చేస్తే మీ ఆశీర్వాదం పాలు. యోసేపును అన్నదమ్ములు కొట్టి కోతిలో పడేశారండి. ఒరే నన్ను పడేస్తారా అని చెప్పి ఒక్కొక్కరు వేస్తారు అనుకోండి, యోసేపు కీడుకు ప్రతి కీడు చేశారనుకోండి, ఏమవుతుంది? ఆ యోసేపుకి సింహాసనం దక్కేదండి, ఐగుప్తు సింహాసనం లేదు కదా. అసలు యోసేపు పేరు ఈరోజు చెప్పుకుంటావా? నేవా
యోసేపు దాని కీడుకు ప్రతి కీడు చేసిన ఆ అన్నదమ్ములు దూషించిన దోషం ప్రతి దోషం చేసినప్పటికీ చేస్తే కానీ ఈ రోజు యోసేపుకి ఆశీర్వాదం లేదు, యోసేపు ద్వారా మనకి ఆశీర్వాదం. కనుక ఆశీర్వాదములకు వారసులు పిలువబడ్డారు కాబట్టి కీడు కలుగుతుంది మీ మీద. ముందు ఆశీర్వాదానికి ముందే వస్తే మనమే కీడు వచ్చేస్తాడు. హోమియోపతి మందులే కదా, బహుశా హోమియోపతి మందు వేసుకుంటే ముందు బయట రోగాలకు బయటకు వస్తాయి కదా, తర్వాత తగ్గుతాయి మనకి, మళ్ళీ ఎప్పటికీ రాదండి. ఇక అలాగా నీవు ఆశీర్వాదానికి పిలువగా పడ్డావు కాబట్టి ముందు ప్రజలు నీకేం చేస్తావు, తర్వాత కీడు చేస్తారు. అంటే దేవుడు టెస్ట్ చేస్తారు, యాసిడ్ టెస్ట్. బంగారం ఏంటండి? అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష కాదు, రసాయన పరీక్ష కూడా. యాసిడ్ టెస్ట్. దేవుడు కీడు పంపిస్తాడు, ఎందుకంటే రాబోయే ఆశీర్వాదానికి అర్హుడా అర్హురాలా కాదా అని చెప్పుకోవడానికి ముందు కీడు పంపిస్తాడు. నువ్వు ఆ కీడును సహిస్తే నీవు ఆశీర్వాదానికి నిజంగా వారసురాలివే. కానీ కీడును సహించకుండా ప్రతి కీడు చేసేస్తావా, దేవుడు సారీ నా సెలక్షన్ బాగాలేదు అనుకుంటారు. ఆశీర్వాదం నుంచి దోషులు పంపిస్తాడు. మనుషులు అనుకుంటావు ఎంత మంచి ఉంటుంది అందరూ తిరుగుతున్నారండి, దేవుడు నేర్పించి పంపించే తిట్టమని. దావీదు అంటాడు ఆటను చెప్పించడానికి దేవుడు ఇష్టం అయితే చెప్పించమంటాడు. ఎవరండి దావీదు చెప్పిస్తా ఉంటాడు? షిమి తిడతా ఉంటాడు అసహితంగా. తిడతా ఉంటే దావీదు పోలే, మిగతా వాడు అనుకుంటే చంపేతా ఉంటుంటారు. అడవాడు నిలిచేటానికి ఉందో దేవుడు వాడికి ఆరు నెలలు చేసిన పుట్టి మనుషుల్ని దేవుడు పంపిస్తాడు, డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు వాడు మనం దూషిస్తాం, మనం ప్రతి దోషం చేస్తామో లేదో దేవుడు మార్పిస్ పెట్టుకుని రెడీగా ఉంటాడు. పెద్ద పేపర్ పెట్టుకుని రెడీగా ఉంటాడు. వాళ్ళు తిడుతున్నారు కదా, వెంటనే మనసులోనే తిడతారా లేదేమో, రోడ్డుతో ఎలాగో తిడతాం ఒకసారి మనం మనసులో తిడతాం. లోపలికి రండి ప్లీజ్, ప్లేస్ ఇవ్వండి. ముందు ప్లేస్ కొంచెం ఓపెన్గా వచ్చేసింది సార్ కూడా రండి కొంచెం, లేకపోతే మీరే జరిగితే మంచిది. అలా జరగడమ్మా కొంచెం అలా జరిగింది, ఒక నలుగురికి చోటు ఇవ్వండి కొంచెం, లేకపోతే మీరు అలా ముందు వచ్చిన నో ప్రాబ్లం కొంచెం ఒక అర గంట ఇంకెవరైనా వస్తే కొంచెం ఆ ముందు చోట దారి పడి కొంచెం, లేకపోతే మీరు ముందుకు వచ్చేయండి. మీరు మనల్ని ప్రజలు దూషించేలాగా దేవుడు వాళ్ళ నోళ్ళు వాళ్ళకి సైతాన్ వాళ్ళ మీద వచ్చేటప్పుడు దేవుడు వదిలేస్తారు అంటే వాళ్ళు దూషిస్తారు. అప్పుడు నీవు నీ మనసులో కూడా ప్రతి దోషణ మనసులో కూడా నీ తలంపుల్లో కూడా వాళ్ళు దూషించకూడదు, నీ తలంపుల్లో కూడా వాళ్ళు చెప్పించకూడదు. ఆ దేవుని బిడ్డ నన్ను అంటారా, దేవుడు తగిన శాస్తి చేస్తాడు. అది కూడా ప్రతి దోషమే తెలుసండి. నువ్వు దూషించకపోయినా దేవుడు కొట్టాలి, దేవుడు వాడు దవడ పళ్ళు ఎరుకొట్టాలని కీర్తనలో ఉన్నట్టు ఉంది కదా కీర్తన, దేవుడు వాళ్ళు దవడ పళ్ళు ఎరుకుంటుంది కాక అని. అవి కూడా నువ్వు బతకడు, అది పాత్రే బతుంది, కొత్తనే ఉందా పాత్రలో ప్రభు ఆ పాప క్షమాపణ లేకపోతే విమోచ కార్యక్రమాలు జరగలేదు. పాత్రలో పరిశుద్ధ అభిషేకం దైరక్రమ మనుషులు లేదు. కానీ కొత్త నిబంధనలో ప్రభు కృప విస్తరించింది కనుక ప్రతి దోషం మనం చేయడానికి వీలు. ఎందుకంటే మనం ఆశీర్వాదములకు వారసులకు పిలువబడ్డాం. ఏడుకు ప్రతి దోష ప్రతి కీడు చేయదు, దోషణకు ప్రతి దోషణ చేయదు. ఓకే ప్రభా, నేను కీడు చేస్తే నేను కీడు చేయను, వాళ్ళు దూషించారైనా నేను దూషించను, నా బతుకు నేను బతుకుతుంటే అలా కలిపి కొంచెం వాళ్ళు దీవించమంటాడు ఆయన. ఇది మరీ కష్టం ప్రభు అంటాం, అయినా పర్లేదు అంటాడు ఆయన. వాళ్ళు దీవించు, వాళ్ళ పిల్లల పరీక్షలో పాస్ అవ్వాలని ప్రార్థన చేయి, వాళ్ళ బిడ్డలకి మంచి ర్యాంక్ రావాలని ప్రార్థన చేయి. ఎవరికి? నిన్ను దూషించిన వాళ్ళకి, నిన్ను కీడు చేసిన వాళ్ళకి నీవు ప్రార్థన చేయాలి. దీవించాలి, గాడ్ బ్లెస్ దెమ్, బ్లెస్ దెమ్.
ప్రభువాని ఆశీర్వదించు ప్రభువా, వాళ్ళ బిజినెస్ ని దీవించు ప్రభువా, వాళ్ళ చదువును దీవించు ప్రభువా, వాళ్ళ కుటుంబాలు దీవించు ప్రభువా. నీ సొంత అన్నదమ్ముడి కుటుంబం కోసం, నీ సొంత అక్క చెల్లెల కుటుంబం కోసం నీకు ఎంతో ప్రేమగా చూసుకుని, నీ కుటుంబ సభ్యుల కోసం ఎంత ప్రేమగా ప్రార్థిస్తావో, ఎంతగా దీవిస్తావో అలా దీవించమంటాడు. కీడుకు ప్రతికీడైన దోషం ప్రతి దోషమైన చేయక దీవించు. అది కష్టం కదా, కీడు చేసిన ప్రతి కీడు చేయకుండా కొంతసారి ఆపుకోగలం. బలహీనత వల్ల ఆపుకోగలం, బలం ఉన్న విల్ పవర్ వల్ల, లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల, దేవుని కృప వల్ల, లేకపోతే పది మందిలో పరుపుకోకుండా ఉండేటట్లు, లేకపోతే పది మందిలో భక్తి పరుడుగా అర్పించుకోవాలని కూడా కొన్నిసార్లు ప్రతికీడు చేయం. రకరకాల కారణాలు ఉంటాయి, నేను దీవించడం అనేది సాధ్యం కాదే. అసలు దేవుడి స్టాండర్డ్స్ ఎత్తైన కొండలు తనవి మనం ఎక్కలేము, కానీ అది ఎక్కిస్తాయి. దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన పండుగ నన్ను ఎక్కిస్తాడు. నీకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. ప్రభు నాకు అసాధ్యం అని చెప్పు, అప్పుడు అంటాడు నీకు అసాధ్యం అయితే నాకు సాధ్యం. ఏం ఎక్కిస్తాను కదా, వాళ్ళని దీవించా నేను చేస్తాను. హల్లెలూయా. అంటే మనం మనకి ఇచ్చిన పరీక్ష పేపర్లో దేవదూతల సిలబస్ లో ఉన్న పరీక్ష క్వశ్చన్ పడిపోయి మనకి, మనం ఎందుకో క్వశ్చన్ పేపర్ వచ్చింది దాంట్లో ప్రభు మా సిలబస్ లో లేవు ప్రభు, ఇవి మా సిలబస్ కాదు ప్రభా. సరే అటెంప్ట్ చేసి మార్పు వేస్తాను అంటాడు ఆయన. నీ సిలబస్ కాదు అది, దేవదూతల సిలబస్ అది, పరలోకం సిలబస్ అది. భూమి మీద పరీక్ష రాస్తున్నావు నువ్వు, నీకు పరలోక రాజ్యంలో ఉన్న సిలబస్ లో ఉన్న విషయాలు నీ భూమి మీద ఉన్న క్వశ్చన్ పేపర్ పడేశాడు దేవుడు. నువ్వు అటెంప్ట్ చేస్తే ఫుల్ మార్క్స్. హల్లెలూయా. అటెంప్ట్ చేయి, దీవించడానికి ప్రయత్నం చేయి. బైబిల్లో ఉంది ఎవరి పదంలో, అందరితో మీరు సమాధానంగా ఉండుకు ప్రయత్నించుడి, పరిశుద్ధతయు సమాధానం కలిగి ఉండేందుకు ప్రయత్నించుడి. అటెంప్ట్ చేయండి మీకు ఫుల్ మార్క్స్. ఎందుకంటే మిగతా వాళ్ళ ఆయన చేస్తాడు, నువ్వు పెన్ను పెట్టి ఒక మా పదవి రాయడానికి ట్రై చేస్తాడు, మిగతా ట్రై చేస్తాడు మీకు ఫుల్ మార్క్స్. దేవదూతల ప్రశ్న లేకపోతే పరలోకపు ప్రశ్న పత్రాన్ని ఈ భూలోకంలో ఉండి ఈ మానవ శరీరం నుండి నువ్వు ఆన్సర్ చేయడానికి రెడీ అయిపోయావు. ఎంత దమ్ము నీకు, హల్లెలూయా. ఎంత ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది ఆ దమ్ము, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం, ఆ పర్వతం ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఎలా వచ్చింది నీకు? దేవుడు ఇచ్చాను, ఎక్కలేనంత ఎత్తైన కొండను నేను ఎక్కిస్తాను. అది సాహసం అండి, అది కొంతమంది సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషులకు ప్రతి దోషం చేయకుండా తిరిగి దీవించడం అనేది క్రైస్తవుడు చేసే సాహసం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కాదు, పర్లోక రాజ్యం ఆఫ్ రికార్డ్ బుక్ ఉంది. అక్కడ నీ పేరు బంగారాక్షరాలు, హల్లెలూయా. అక్కడ నీ రికార్డు, దాన్ని ఎవరు భద్రం చేసిన చూద్దాం. ఈ లోపల చాలా రికార్డులు స్థాపిస్తున్నాను సార్, నిన్నే పేపర్లో చూసాను. నోట్తో పాలు తాగి కళ్ళతో చెబుతాడు, అక్కడ చెవులతో బోర్లు అవుతాడు అక్కడ. వాళ్ళు రికార్డ్స్ అండి, మనం ఎవరు చేయలేని పనులు వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఎవరు చేయలేని పనులు మనం చేస్తాం, హల్లెలూయా. ఈ ప్రపంచంలో చేయలేదు, కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషం ప్రతి దోషం చేయకుండా తిరిగి దీవించడం అనేది ప్రపంచం ఎవరు చేయలేదు. ప్రపంచం చేయలేని పనులు మనం క్రైస్తవులు చేద్దాం, హల్లెలూయా. ఏమండి ఆశీర్వాదం కొరకు ఈ సేవ వస్తాం. ఓకే, తర్వాత ఆయుధం లాంటి సేవ రెండు నాలుగు వచ్చే మొదలు వచ్చి ధరించుకోండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ ఆయుధం మీరు కూడా కలిగి ఉండండి. ఏమిటి ఆయుధం అంటే, శరీరం ముందు శ్రమ పడి ఓర్చుకోవడం. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఒక సినిమా తీశారు ఆయన, చూస్తా ఉంటే మనకు భయం వేస్తుంది. నిజంగా నాగట్టు చాళ్ళే ఆయన శరీరంలో రక్తపు ముద్ద అయిపోతాడు. మామూలు బొమ్మల్లో చక్కగా నీట్ గా ఉండే చిన్న అక్కడ ట్రాఫ్ ఇక్కడ ట్రాఫ్ ఇక్కడ గాయం ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఖచ్చితంగా కరెక్ట్ అది, అది రీసెర్చ్ చేసి తీశారు. ఆ కొరళాతో కొట్టినప్పుడు అవి లాగితే ఆ ముక్కలు లాగడం బయటకు రావడం కూడా చూపిస్తాను. ఒళ్ళంతా మొత్తం గీసేసి ఉంటుంది. అంటాను సిలువలో ఆ ఐదు మేకలు కంటే, ఆ నాలుగు మేకల కంటే ఇది ఇంకా భయంకరం కదా. అసలు సిలువ అంత ఇక్కడ అయిపోయింది, ఇంకా అండి సిలువ వేస్తున్నారా, ఇంకానా, ఇంకా తేరలేదు వాళ్ళకి. ఇంత కొట్టి అలా అలసిపోతా ఉంటారు, కొట్టి కొట్టి ఒకరుస్తూ ఉంటారు, ఇంకా కొట్టలే. అలా
అలసిపోయాడు పొట్టి పొట్టి పొట్టి. మళ్ళీ ఆయించేది ఆ సిలువ మోయించి, మళ్ళీ ఆ కొండ మీదకి ఎక్కించి, మళ్ళీ ఆ దాని మీద ఆ ఎత్తి కొదేసి ఆ సిలువ మీద మామూలు మర్యాద పడుకోబెడతారా? బాబా కాలు పక్కబెట్టి తగ్గించుకున్నాడా అంటారా? ఎత్తి కొదేసేస్తారు. అప్పటికే శరీరం అంతా గాయాలతో శుభ్రం రేగిపోయి ముద్ద ముద్దలైపోయిన ఆ శరీరం, ఆ భుజం అంతా అక్కడ ఆ సిలువ మాంతో నలిగిపోయిన భుజం అది, అప్పటికే ఆ ఎముకలన్నీ ఆ స్థానము తప్పి ఉండేది. ఆ ఎముకలన్నీ స్థానం తప్పంటే డిస్లోకేట్ అయిపోయి ఎముకలు. అలాంటి వ్యక్తిని సిలువ మీద ఎత్తి కొదేసి అక్కడ స్పాషల్ ప్రేషన్ చూపిస్తారండి. ఒక చేతికి ముందు కొడతారండి, ఒక చేతి కొట్టిన తర్వాత ఇంకొక చెయ్యి ఆ కన్నది అందదు, ఆ కన్న ఇంకొక కొంచెం దూరంలో ఉంటుంది, చాలా దూరంలో. ఈ చెయ్యిని లాగి సాగదీసి అక్కడ కొడతారు. ఎంత భయంకరం తెలుసండి, ఆయన శరీరం అన్ని శ్రమలు, ప్రతి అణువులో ప్రతి స్క్వేర్ ఇంచ్ లో ఈ మొత్తం శరీరం ఆయన అనుభవించండి. మొత్తం టోటల్ బాడీ ఆయన శరీరం అందు సెవెన్, ఆయన మొత్తం శరీరం అంత సెవెన్ పాలి నలగొట్టబడిందండి. అని ఎవరికి సరే మాకు అసలు నన్ను అలా చేయాలండి, నే నా పాపాలకి నా భయంకర జీవితానికి నన్ను అలా చేసినా సరే సరిపోదండి నా పాపాలకి. అలాంటిది నా స్థానంలో ఆయన అనిపించి కాబట్టి ఇప్పుడు అట్టి మనస్సు, ఇప్పుడు ఆ శ్రమ అక్కర్లే, అట్టి శరీరాన్ని మీరు ఆయుధంగా ధరించవలసిన అవసరం లేదు. ఆ శ్రమ నలగొట్టబడిన శరీరం ఇప్పుడు రమ్మన్నా రాదు మీరు, కానీ అట్టి మనస్సును ఆయుధముగా. అంటే ఇప్పుడు నీ కలిగే శ్రమ తెలుసు, మానసిక శ్రమలే, శారీరకమైన శ్రమ రావండి. ఇప్పుడు మనకి మన అందుకనే రక్తం కారణంగా మనకి పోరాడే అవసరం లేదు. మన కలిగిన సేవలు ఎంత సరే మానసికమైన. అయితే యేసుక్రీస్తు మనస్సును ఓచుకునే మనస్సు, సహించుకునే మనస్సు, దాన్ని ఎదుర్కొనే మనస్సు ఆయుధంగా ధరించుకోవాలి. అంటే ఆ మనసు నీకుంటే సాతాను గారి చిటికలో పట్టు పడేస్తాను. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ ప్రతి ఆలోచనకు క్రీస్తుకు చెరపట్టి సాతాను దుర్గములు పడత్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. ఏం తెలుసు ఆయుధాలు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు మనస్సు. కనుక ఆయుధం లాంటి శ్రమలన్నీ ఇప్పుడు శ్రమలో వస్తుంటాయి, మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మన చేతిలో ఏమైపోతుందంటే ఆయుధం అయిపోతుంది, వెపన్స్ అయిపోతాయి. కనుక ఆయుధం లాంటి శ్రమల శ్రమలన్నీ ఇప్పుడు ఏంటైపోయి ఇప్పుడు చేతిలో ఆయుధం. ఇప్పుడు ఒకటి ఎవడో బాణం వేసి కొట్టున్నాడు, ఆ బాణాన్ని నువ్వు పట్టుకున్నావు అనుకో, తిరిగి ఆ బాణాన్ని వాడి మీదగా వేస్తావు. కత్తిసాడు, కత్తి నువ్వు పట్టుకున్నావు, తిరిగి నీ చేతిలో అది ఆయుధం అయింది. అసలు నీ ప్రాణం తీయడానికి వచ్చిన ఆయుధం శ్రమ, అది నీ ఎదుటోడు ప్రాణం తీయడానికి నువ్వు దాన్ని ఉపయోగిస్తావు. ఎంత అద్భుతం. కనుక అట్టి మనసు, ఎట్టి మనసు? క్రీస్తు శరీరం ముందు శ్రమ పడేదాం. కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి. శ్రమలు పాలైపోయి నలిగిపోయినప్పుడు విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలం. కనుక అటువంటి మనస్సు మన జీవితంలో ఆయుధం కాదు, మనం చూస్తా. ఇక చివరి రెండు ఉన్నాయి, అగ్నివుడి శ్రమలు, అల్పకాల శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏం నేర్చుకో? అవసరం పట్టి శ్రమలు, అన్యాయంగా శ్రమలు, తర్వాత ఆశీర్వాదం పరిచిన శ్రమలు, ఆయుధం లాంటి శ్రమలు. ఇక మళ్ళీ మూడో మాట్లాడి అగ్ని వంటి సేవలు, అల్పకాల సేవలు. అగ్ని వంటి సేవలు ఎక్కడ ఉన్నాయి? నాలుగో వచ్చే 12వ వచనం చూద్దాం. ఆశ్చర్యపడకండి, ఆశ్చర్యపడకండి. ఏదో జరగకపోవడం, ఏదో జరిగిపోయినట్టుగా మీరు ఎందుకు ఆశ్చర్యపడతారు? జరగాల్సినవే జరుగుతున్నాయి. అదే ఇప్పుడు అలా అంటావు, అగ్ని లాంటి శ్రమలు జరగాల్సిన, అవును అవి రావాలి, అగ్ని రావాలి. అందుకనే ప్రియురాలు పరమగీతాల్లో ప్రియురాలు అంటది, ఉత్తరపు వాయువు వేధించము, దక్షిణపు వాయువు వేచేయము, నా ఉద్యానవనం మీద విసరడి, దాని పరిమళను వ్యాపింప చేయడి, నా ప్రియుడు తన ఉద్యానవనం వేచేయను గాక, అతడు తనకి ఇష్టమైన ఫలం భుజించును గాక అంటారు.
ఉత్తరవాయువు ఏతించమంటే ఉత్తరపు గాలి వాన పుట్టించు అంటే తను తన ఉద్యానవనం మీద వర్షం పడాలి. దక్షిణపు వాయువు ఏం చేయమంటే దక్షిణపు గాలి విసురు చూసినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు కదా. అలాగే జరిగిన లోకాసు వస్త్రం ఉంటుంది, దక్షిణపు గాలిలో ఏముందని వేడుంది, సెవలు ఉన్నాయి. ఉత్తరపు వాయువులో వాక్యపు వర్షం ఉంది, ఆత్మ వర్షం ఉంది, ఆనంద వర్షం ఉంది. దక్షిణపు గాలిలో శ్రమ అగ్ని వంటి మహాశ్రమలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రియురాలు రెండింటినీ పిలుస్తుంది. ఉత్తర వాయువు ఏ వేతించము, దక్షిణ వాయువు ఏ వేచేయము, నా ఉజ్జానవనం మీద విసురుటి. అప్పుడు దాని పరిమళాలు వ్యాపింపచేయాలి. ఎప్పుడైతే ఈ వర్షం వేడి గాలి రెండు తగులుతాయో ఈ ఉజ్జానవనం ఫలించడం మొదలు పెడతాను. ఫలించినప్పుడు ఆ పరిమళాలు వ్యాపిస్తాయి. అప్పుడు నా ప్రియుడు, ఇంతవరకు నా ఉద్యానవనం అంటది, ఆ ఉద్యానవనం ఫలించిన తర్వాత నా ప్రియుడు తన ఉద్యానవనం ఉపయోగించేది కాదు. ఫలించినంత వరకు అది నాది, ఫలించిన తర్వాత అది నాది కాదు, అది నా ప్రియుంది. నా ప్రియుడు తన ఉద్యానవనం ఉపయోగించేది కాదు, ఎందుకంటే అది వర్షం వల్ల ఈ అగ్ని వల్ల ఫలించింది. కనుక నా ప్రియుడే ఆ ఫలాలు తినాలి. నా ప్రియుడు తన ఉద్యానవనం ఉపయోగించేది కాక తన ఇష్టమైన ఫలమును అతడు భుజించిన కాక. ఎంత అద్భుతమైన ఇన్విటేషన్ అది. అగ్ని వంటి మహాశ్రమలు అవసరం. ఆ ప్రియురాల దగ్గర ఒకవేళ దక్షిణ వాయువు వేడి చేయమన్నప్పుడు ఆ దక్షిణ వాయువు లేకపోతే, ఆ అగ్ని లేకపోతే, ఆ వడగాలు లేకపోతే ఇది వర్షంలో తడిచేది తడిచి ముద్ద అయిపోయి కుళ్ళిపోతావు తోట, ఫలాలు రావండి. కనుక నీలో ఫలం కావాలంటే, పరిమళాలు వెదజల్లబడాలంటే అగ్ని వంటి మహాశ్రమలు మళ్ళీ అవసరం. మళ్ళీ దీనికి మొదలు కలిసిపోయింది అవసరం. అగ్ని వంటి మహాశ్రమం అవసరం. అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలిగినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడుతుంది. వింత కాదు, జరగాల్సిందే జరుగుతుంది, అవసరం బట్టి చేస్తున్నాడు దేవుడు. కనుక ఆ అగ్ని వంటి శ్రమంలో నీకంటే ముందు ఆయన ఉన్నాడని తెలుసా. నా మొన్న ఒక వర్షిప్ నటిస్తూ ఆయన అంటాడు, షట్రక్ మెషిక్ అభ్యర్థకులను విశ్లేసారండి, ఏడు రెట్లు వచ్చేసి అగ్నిగుండంలోకి విశ్లేషణ ఏమయ్యారండి, విశ్లేషణ కాలిపోయారు. విశ్లేషణ వాళ్ళే కాలిపోతే విసరబడిన వాళ్ళు ఏమైపోవాలి, అసలు గుడిది కూడా కనబడకూడదు. అయితే ఈ ముగ్గురిని క్యాచ్ పట్టుకోవడానికి ఆయన ప్రభువు అక్కడ రెడీగా ఉన్నాడు. ఆ అగ్నిలో విశ్లేస్తుంటే ఆ ముగ్గురిని మంటల్లో క్యాచ్ పట్టుకోవడానికి, పట్టుకుని తన కౌకిట్లో దాచుకోవడానికి వీళ్ళకంటే ముందు ఏసయ్యా అక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ విశ్లేషణ వాళ్ళు ఆ మంటలకు సమీపించక మునిపే, ఆ నెబుకద్నెజరు రాజు ఆజ్ఞ జారీ చేయకముందే మంటలు ఏడు రెట్లు చేస్తున్నప్పుడే అక్కడ ఎవరున్నారని నా యేసయ్య అక్కడున్నాడు. హల్లెలూయ, అక్కడ ఉన్నాడు ఆయన. నీ శ్రమల కంటే ముందు ఆయన ఉన్నాడు అక్కడ. శ్రమంలో ఆయన ఇచ్చినప్పుడు ఆయన దగ్గర పెట్టుకోవడం నీకైతే బాధ, ఆయన పడుతున్నాడు కదా, ఆయన ఉన్నాడు. డాడీ మమ్మీ ఎక్స్ప్రెషన్ తీసుకెళ్ళారు, పెద్ద జైంట్ వీల్ ఉంటుంది. అప్పుడు డాడీ మమ్మీ అంటారు, జైంట్ వీల్ ఎక్కువా, నా బయో డాడీ అక్కడ భయం ఉంది, ఇవి మేమున్నాం కదా చెరువు. నీకంటే ముందు ఎవరు ఎత్తారు, మీ డాడీ మమ్మీ ఎత్తారు. ఒక మీ మమ్మీ భయం అయితే మీ డాడీ ఎక్కుతారు, మీ డాడీ భయం అయితే మీ మమ్మీ మమ్మీ ఎక్కుతారు. ఎవరు ఒక ముందు ఎక్కి అప్పుడు నేను ఎక్కించి వాళ్ళు ఒళ్ళో కూర్చొని ఎక్కుతారు. ఆ జైంట్ వీల్ అలా బయట తీసుకుంటారు, అమ్మో అమ్మో అంటుంటారు, నేను ఉన్నారు కదా గట్టిగా నువ్వు పట్టుకుంటావు, నేను ఉన్నారు కదా గట్టి కడుపుస్తుంటావు. ఆ జైంట్ వీల్ పైకి వెళ్తా ఉంటది, అలా పైకి తీసి మళ్ళీ అలా కింద తింటా ఉంటది. పైకి తీసుకెళ్ళి కింద తింటా ఉంటే నువ్వు భయంతో కలిసి ఓడిపోతా ఉంటావు. అప్పుడు నీ డాడీ, అది మీ మమ్మీ, లేదా మీ మామయ్య ఎవరైతే నీ కోసం కేర్ తీసుకుంటారో వాడిని గట్టిగా పట్టుకుని, ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఏం కాదు, నువ్వు నువ్వు అనుకుంటావు నీ జైంట్ వీల్ నువ్వు ఇసేస్తుందేమో అనుకుంటావు, కానీ ఆ చెప్తారు కదా ఏం కాదు. నీకంటే ముందు శ్రమలో ఆయన దిగి ఆ అగ్ని వంటి మహాశ్రమలో దిగిపోయి ఆయన క్యాచ్ పట్టుకొని తన కవిలో పెట్టుకుంటాడు. హల్లెలూయా. ఇక చివరిగా ఇవన్నీ కలిస్తే ఎంతకాలండి, అల్పకాలం అంటే చూడండి ఐదో వచ్చిన పదవచనం, ఐదో వచ్చిన పదవచనం దేవుడు కొంచెము కాలము మిమ్మల్ని గునులుగా చేసి స్థిరపరిచి బలపరచు. కొంచెం 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 కొంచెం
వచ్చు వచ్చు డాక్టర్ ఇప్పుడు మీరు అందరి పిల్లల కన్నా తల్లి మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ నర్సు లేదు డాక్టర్ లేవన్నారు కొంచెం వచ్చు కొంచెం అమ్మ కొంచెం కోఆపరేషన్ చేస్తే మేము ఆపరేషన్ చేస్తాం మీరు కోఆపరేషన్ ఇస్తే మేము ఆపరేషన్ చేస్తాం కొంచెం వచ్చుకోమ్మా ఒక మంచి పెట్టమ్మా కొంచెం వచ్చుకోమ్మా అంటారా అలాగా దేవుడు అన్నాడు కొంచెం వచ్చుకోండి ఈ అల్పకాల సమయం అంతే దాని పేరు ఎందుకంటే ఆ అనే అక్షరం జ్ఞాపకం ఉండాలని ఆ కొంచెం కాలానికి ఇంకో మాట పెట్టాను అల్పకాల ఆయన దృష్టికి 1000 సంవత్సరం ఒక దినం వలె ఓకే 1000 సంవత్సరాలు ఒక దినంలా ఉంటే మనం ఎంతకాలం సమయం పడుతున్నాం అండి అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టి సమయం పడుతున్నాం అనుకుంటాం ఈ 3 సంవత్సరాలు ఆ 1000 సంవత్సరాలు ఆయన దినంలో ఏ మాట కొంచెం ఓకే ఇంకో 10 సంవత్సరాలు సమయం పడుతున్నాను ఇంకో 30 సంవత్సరాలు సమయం పడతారు ఇలాగా వంటి పోరాటాలు అనుకుందాం ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినంలా కనిపిస్తే ఈ 30 సంవత్సరాలు ఒక క్షణంలా కొంచెం కాలం శ్రమ పడినట్టు ఏం చేస్తాడు తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి అంటే ఇప్పుడు అసంపూర్ణతలో ఉన్నట్టే కదా మనందరం ఈ శ్రమలో పడి అసంపూర్ణతతో పట్టుకుంటున్నాం ఇంకా సంపూర్ణత లేక ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే కొంచెం నువ్వు ఓచుకుంటే నిన్ను సంపూర్ణురాలుగా చేసేస్తాడు అంతే సంపూర్ణుడిగా చేసేస్తాడు అది మన ఊరికే ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా జరిగేది కాదు ఆయనే చేయాలి ఆ సంపూర్ణత ఆయనే అనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఇప్పుడు స్థిరత్వం లేదు మన ఆత్మీయత స్థిరత్వం లేదు ఊగిపోతా ఉంటాం ఒక పూట ఒకలాగా ఇంకో పూట ఇంకోలా ఉంటాం ఒక పూట బాగా ఉచ్చేమో ఇంకో పూట బాగా నిచ్చేమో అయితే ఆ స్థిరత్వం లేకుండా మనం ఊగుతున్నాం అయితే ఆయన వచ్చి కొద్ది కాలం నువ్వు శ్రమ పడతా ఉంటే ఆయన వచ్చి నిన్ను స్థిరపరుస్తాడు ఇప్పుడు ఎలా ఉన్నాం బలహీనంగా ఉన్నాం మన మాటల్లో బలహీనత మన ఆలోచనలో బలహీనత మన ప్రార్థనలో బలహీనత ఎక్కడ పడితే అక్కడ బలహీనత అయితే ఆయన వచ్చి బలపరుస్తాడు 3 విషయాలు పూర్ణులుగా చేస్తాడు స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఆయనే స్వయంగా దేవదూతలు పంపించరండి మిఖాయల్ని గాబ్రియల్ని పంపించి వాళ్ళు కొంచెం బలపరచండి ఆ బాబు అండు తానే స్వయంగా వచ్చి మన సంపూర్ణతలో నడిపిస్తాడు అంటే ఎక్కలేనంత ఎత్తైన పండుగ ఆయన ఎక్కించేస్తాడు మనల్ని బలపరుస్తాడు మనల్ని స్థిరపరుస్తాడు ఇక ఎప్పటికీ మనం ఆయన తినడం నేను మేల్కొంటున్నా ఇక నియంత్రనే పొందునంటారు 139 ఇక నేను మేల్కొంటే ఇక నియంత్రనే ఉండదు కనుక అది అల్పకాలం కంగారు పడదు మన కళ్ళు ముందు కాలం కలిగి పారిపోతా ఉంది కొద్ది కాలం మనం ఓచుకుంటే దేవుడు మన సంపూర్ణతలోకి స్థిరత్వంలోకి బలమైన క్రైస్తవ బలమైన జీవితంలోకి ఆత్మీయ శక్తిలోకి నడిపిస్తాడు ఆత్మీయ అభిషేకంలోకి నడిపిస్తాడు కొద్ది కాలం మనం అల్పకాల సేవ మన దృష్టికి పెద్ద కాలం ఎక్కువ కాలం అనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో ఉండండి కొద్ది కాలం కనుక ఈ 6 విషయాలు మన జీవితం జ్ఞాపించుకున్నాం పేతుతో అన్నాడు గోధుమను చదించినట్టుగా సాధారణ మిమ్మల్ని చదించాలని కోరుకున్నాడు కానీ నేను మీకోసం మీకోసం వేడుకున్నాను కాబట్టి నీవు బలపడిన తర్వాత నీవు నిలబడిన తర్వాత నీ సహోదరులను నీవు స్థిరపరచు అలాగే దేవుడు మనతో చెప్తున్నాడు మీరు ఈ శ్రమంలో వచ్చుకుంటే ఈ శ్రమంలో ఏమైనా నేర్చుకుంటే మీ సహోదరులు మీరు బలపరచు మీ సహోదరులు బలపరచు ఈ మాటలతో ఏంటి ఆ మాటలు అన్యాయంగా శ్రమ అవసరం బట్టి శ్రమలు వస్తాయి అన్యాయంగా ఆశీర్వాదం కొరకు వస్తాయి అవి ఆయుధంలాగా ఉంటాయి అవి అగ్నిలాంటి శ్రమలు అవి అల్పకాల శ్రమలు కనుక ఏమి కంగారు పడద్దు దేవుడు తానే వచ్చి మనల్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు పూర్ణులుగా చేస్తాడు ప్రార్థన చేద్దాం దయచేసి కళ్ళు ఉంచండి దయా పాశారు మన ప్రార్థన నడిపించి కళ్ళ సందేశం కూడా ప్రేమ కలిగిన ప్రభువ మీరు మాకు ఇచ్చిన ఈ శుభ గడియ కొరకు వందనము ఇచ్చిన హెచ్చరికల కొరకు వందనము ఈ వాక్యంలోని గొప్ప మర్మాలను బట్టి వందనము వీటిని హృదయపూర్వకంగా తీసుకొని జీవితంలో సాధించడానికి మాకు నేర్పించింది కేవలం వినివారమై మాత్రం ఉండదు దాన్ని అనుసరించి ఆశీర్వాదం పొందే వారిగా ఒక్కొక్కరిని చిన్న మంద భయపడొద్దన్నారు తండ్రి రాజ్యములు గ్రహిస్తారని వాగ్దానం చేస్తారు ఈ రాజ్య వారసులుగా ఇక్కడ చేరిన అందరినీ సిద్ధించింది వాళ్ళను ప్రార్థించుండగా మీ సన్నిధి మాతో ఉంచమని మా సహోదరుడు
তেরা বাক্য মনে করো নিরুকে ফলে পাচ্ছে বাটে বারে মিশ্র চাটন হচ্ছে না তো মাদার তো তিরিকে মাত্রা এস নাম হলো ইচ্ছে নাম থেকে వారు కేవలము శరీరులై ఉన్నారని విసరి వెళ్ళి మరలి రాని గాలిమలే ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకున్నాను. ఈ మాట కొంచెం కష్టమైన మాట అయినా దేవుడు మానవులందరినీ జ్ఞాపకం చేసుకునేది ఏంటి అంటే వారు ఎలాంటి వారు ఇసరి వెళ్ళి మరలా రాని గాలి అంట వెళ్ళిపోతుంది మరలా అదే గాలి ఇక్కడికి రాదు వెళ్ళిపోయింది మళ్ళీ అది ఎక్కడెక్కడ వెళ్ళిపోతుందో మరలా ఏ చోట నుంచి ఎటు గాలి వీస్తుందో తెలియదు. ఇసరి వెళ్ళి తిరిగి రాని గాలి లేక మానవులందరూ ఉన్నారు. మానవులు ఏ దిశలో ఎప్పుడు యాత్ర ముగించాలి అనేది వారికి ఎన్నడూ తెలియదు. అలాగా తెలుసుంటే వారు ఆ దిశలో నిలవరు. ఎందుకంటే నేను ఈ దిశలో ఉంటే కొట్టుకుపోతానంటే ఆ దిశకు రాని రాదు. కానీ తెలుసుకోవలసింది తెలుసుకుని దానిలో జ్ఞానం కలిగి ఉండవలసింది దేవుడు ఇచ్చాడు. ఏంటంటే వెళ్ళిపోవటం ఖాయం, వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ చేరాలి అసలు నా అంతం ఏంటి దాని యొక్క అంతిమ క్రియలు ఏంటి అనేది మానవుడు ధ్యానం చేయకోకుండా ఉండటమే బుద్ధిహీనత. 39వ కీర్తనలో మనం కొంచెం చూస్తే ఎందుకో దావీదు గారు ఆయన ముందుగా చాలా విషయాల్లో వేదన పడుతూ అంతము విషయమై ఈ కీర్తనలో ఎక్కువ మాట్లాడాడు. 5వ వచనం నుండి మనం కొంచెం చూద్దాం. నా దినముల పరిమాణము నీవు ఎత్తినంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలే ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుతురు వారు తొందర కొడుకు కాలికి కదా అన్నాడు. ఇక్కడ మనం దేవుడి వాక్యాన్ని చూస్తే ఎలాంటి వారంటే చిమ్మెట కొట్టిన వస్త్రము లేని వారిని వారి అందమును చెడగొట్టదు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు పదకొండవ వచనంలో కిరణ భాగంలో మరలా ఆ విషయాన్ని రాస్తారు. అంటే
మనుషుడు భూమి మీద నేను ఇది చేయగలను అది చేయగలను అది సాధించగలను ఇది సాధించగలను రకరకాలైన కోరికలు భ్రమలు కలిగి ఉంటారు. నేను ఖచ్చితంగా దీన్ని చేస్తాను అనుకుంటారు, కానీ అది వారి చేతిలో లేదు. వారు చేయాలనుకున్నది సాధించలేరు. ఎందుకు సాధించలేరు? గర్విష్ఠులై తిరుగుబాటు చేసిన ఎవరు కూడా తాము అనుకున్న దానిని సాధించి నేను అని చెప్పడానికి దేవుడు చూడకూడదు. నేను సాధించాను అనుకునేవాడు ఏమీ సాధించలేదు అని అర్థం. ఇప్పుడు ఒక క్షణంలో బిల్డర్ శాంతారావు గారు కట్టిన ఏంటండి అది ఎస్టేట్ పెద్ద భవనం ఎన్నంతస్తులు వైజాగ్ లో కూలిపోయింది. అది పదంతస్తులు మరి ఎన్నంతస్తులు పెద్ద భవనం కట్టాడు ఆయన. కట్టి ఆయన అనుకున్నది ఏంటంటే నేను పేరు తెచ్చుకున్నాను నేను కట్టాను ఇక నా పేరు చిరస్థాయిగా ఉండిపోద్ది అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు మేత్రివాడా అని పిలిచి నేనే వేరు అని అనుకున్నాడు. హ్యాపీ హ్యాపీగా గడుపుతున్నాడు. మామగారు కలెక్టర్ నాకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అబ్బో డబ్బు కుదరలేదు తెలివి కుదరలేదు ఈ లోకంలో అన్ని సాధించగలను అనుకున్నాడు. కానీ హఠాత్తుగా అర్ధరాత్రి పూట ఆ భవనం పాతాళానికి దిగుతుంది. ఇది పేపర్కి వచ్చిన సత్యం కదా? అయితే కల్పన కథ కాదు కదా? ఏమండి ఆయన స్వయంగా చెప్పాడు కదా. ఆయన అతిశయం మంటిపాలైపోయింది. భూమి మీద మనుషులు అతిశయపడతా ఉంటారు. నేను అని నీవు ఎంత, నీ బ్రతికెంత, నీ జీవితం ఎంత, మేము కాబట్టి క్షేమంగా ఉన్నాం, మేము కాబట్టి తెలివితేటలుగా ఉన్నాం, మేము కాబట్టి తప్పించుకుంటున్నాం అనుకునే వారు కేవలము వట్టి ఊపిరి వంటి వారు. కేవలము వట్టి వారు సంపాదించిన ధనము ఆస్తి ఎవరికి దక్కుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి మనుషులు నిరీక్షణ కలిగి ఉండిన ఈ లోకము ఎన్నడూ నిరీక్షణకు యోగ్యమైనది కాదు. వారి నిరీక్షణ అంతా మరుక్షణంలో నిరీక్షించడానికి ఎదురు చూడడానికి శాశ్వతంగా ఉండినది ఒకటే. ప్రభు చెప్పారు నా రాజ్యాన్ని నా నీతిని మాత్రమే వెతకండి. అప్పుడు ఈ లోకములోను రానున్న నా రాజ్యంలోను కూడా మీరు క్షేమంగా ఉంటారు, వర్ధులుతారని ప్రభు చెప్తారు. కాబట్టి ఈ లోకంలో మనకుడిన నిరీక్షణ అదంతా తప్పేది. రేపు నేను ఇది సంపాదిస్తాను రేపు అది చేస్తాను అనేది పట్టింది. కాబట్టి సహోదరి లోకానికి ఎలా కనబడుతున్నారంటే ఎంత ఉండి ఎంతో ఈ వాటికి వడ్డీలు ఇచ్చుకుంటే పోల్ డబ్బు వస్తుంది. ఇంకా ఈ ఇరుకుడులో చాలా కొనవలసింది. హైదరాబాద్లో ఎన్ని స్టేట్లు ఉన్నాయో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా సగం కొనేస్తున్నారేమో, లేకపోతే ఇంకేం సంపాదించారో పాపం ఏంటండి ఆవిడ కొద్దువేంటి అనగాలి ఎవరు కావాలని పోల్ డబ్బు వచ్చి కొనపోతుందండి పిల్లల దగ్గర ఉంటుంది. అసలు ఇంతైనా ఉద్యోగం చేస్తే ఎంత డబ్బు పిచ్చుతో లేకపోతే ఏమో లేకపోతే ఇంతగా ఎవరి కోసమండి దాంతో ఏమండి ఓ సంపాదిస్తుంది. మనుషుల యొక్క వెరీ ఆలోచనలో సహోదరి ఉంటే బహుశా ఇక్కడ ఎమ్మెల్యే పదవికి పోటీ చేసినాను ఏమండి చేయొచ్చు కూడాను తప్పేది. రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి కదా, దాంట్లో స్త్రీలకు కేటాయించిన సీట్లో నేను తగ్గుతున్నామంటే డబ్బు ఉంటే తగ్గుతుంది తగినట్టే కదా. ఒక సహోదరిని ప్రెసిడెంట్ కదా మెంబర్గా నిలవ పెట్టాను. అయ్యా నన్ను నిలవ పెట్టారు
ఏం చేయమంటారు నిలబెట్టారు ఏం చేస్తాం అడగడానికి అసలు ప్రభువు అడిగితే ఏం చెప్తారు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడను వాడు దేవునికి శత్రువు ఎవడు యాకోబు గారు చెప్పారు కదా నాలుగో అధ్యాయంలో ఈ విషయాన్ని స్పష్టంగా ఈ లోక స్నేహము నాలుగు నాలుగులో ఉంటుంది దేవునితోనే వైరము ఎవరితోటో కాదు నువ్వు విరోధం పెట్టుకునేది ఏమండి లోక స్నేహము గాఢాంధకారంలోకి లాగేస్తుంది ఆ వైఖరి విజయ్ కుమార్ గారు లోపల లోక స్నేహంలోకి వెళ్ళి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఎంతమందిని చంపేశాడండి ఎంతమందిని చంపేశారు ఎంత భయంకరంగా చంపేస్తాడు ఆయన ఆయన చెప్పిన సాక్ష్యంలో ఎవడో ఎదురించాడంటే ఒక మీటింగ్ లో నువ్వు చెప్పింది నాకే ఇష్టం లేదు నేను చేయలేను అన్నాడు ఇంటికి వచ్చి చెప్పాడు వెంటనే వాడు ఎక్కడన్నా పట్టుకుంటున్నాడు తీసుకొచ్చిన తర్వాత నాకు ఎలా ఎదురు చెప్తారా నువ్వు అని చెప్పి వీడిని చంపేసే పలాన కోరికలో వాడు ఏంటంటే ముసుకేసి లాక్కుపోయాడు లాక్కుపోయేటప్పుడు ఆయన భార్య ఆయన ఆవిడ చెప్పిన సాక్షి కంగారు పడిపోయి దొడ్డిదారిని వెనక నుండి పరిగెట్టుకెళ్ళి అయ్యి చెప్పడానికి చేయడానికి బాగానే ఉన్నది షాప్ వచ్చేస్తుంది అని చెప్పేసి రహస్యంగా అతన్ని తప్పించి దూరంగా పంపించేస్తుంది అలాగే ఎంతో మందిని ఆయన చెప్పేస్తాడు క్రూరత్వముతో బాంబులు పేలిస్తే పెట్ల పేలినట్టు పేలిపోయి మనుషుల చర్మాలు ఏలాడుతుంటే దూకేసి ఓ గుడ్డి చేతితో పరిగెడుతున్న ఒక కుర్రగాడిని రివాల్వర్తో లోక స్నేహము ఎంత కఠిన హృదయాన్ని కలుగు చేస్తుంది రాజకీయం అనేది మనిషిని ఎంత పాతాళానికి పతనానికి దిగజారుస్తుంది ప్రభు దొరికినప్పుడు ఆయన కన్నీళ్లతో తన పాపానికి పరిహారం లేదని ఏడ్చి 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 ప్రతి వారి ఇంటికి వెళ్ళి ప్రతి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అయినా నేను మరణానికి పాత్రని అంటుంది చూడండి గ్రహింపు ఇప్పుడు సహోదరుడు స్టాలిన్ గారు చెప్పిన మాట ఏంటంటే ఆ శిలువలో ఒక్క అణువులో ఒక్క అంగుళములో కూడా ఖాళీ ఉంచకుండా చితక కొట్టిన ప్రభు యొక్క శరీరము పక్కకు పెట్టి నేను ఉండాలి ఆ స్థానం అని ఆయన అడిగిన మాట ఆయనకి ఎంత వాస్తవమో తెలియదు కానీ నా మట్టుకు నేను ఉండాలని నాకు తెలుసు అలాగే పాపములకు జీతమని ఒక వ్యక్తి గ్రహించినప్పుడు తాను ఎలాంటి నీచ జీవితం జీవిస్తున్నాడో మానవుడు గ్రహించుకుని ఆ శిలువ శ్రమకు నేను పాత్రుడను నా ప్రభు నన్ను ఆదుకొని ఆ స్థానంలోకి వెళ్ళారు అనే గ్రహించుకుంటే నిజంగా ఒక వ్యక్తి ఆయనను వదిలి ఒక క్షణం కూడా ఉండలేడు ఆయన పాదాలను వదిలి ఒక క్షణం ప్రక్కకెళ్తే అమ్మో నా ఊపిరి ఆగిపోయింది అన్నంత వేదన కలుగుద్ది ఆ గ్రహింపులోకి ఎదగటం లేదు అది వచ్చిన సమస్య చూసేది కృతజ్ఞత కలిగిన హృదయం కాదు దేనిని చూస్తున్నామంటే దేవుడు నాకు ఏం చేస్తాడు దేవుడు నా తండ్రికి ఏం చేస్తాడు నా తల్లికి ఏం చేస్తాడు నా కొడుకు ఏం చేస్తాడు కూతురికి ఏం చేస్తాడు దేవుడు నా ఇంటిలో ఏం చేస్తాడు ఏం చేయాలా నీవేం చేస్తావు చేయవలసిన దాంట్లో ఎంత చేస్తావు దానికి ఏమైనా ప్రశ్నకి జవాబు ఉందా నీ వంతులో నీవు ఎక్కడ నిలవబడ్డావు ఒకసారి కామరపుకోట అనే గ్రామంలో ఒక ఇంటికి ప్రత్యేకంగా వెళ్ళవలసి వచ్చింది అంతకు ముందు నేను చాలాసార్లు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు హెచ్చరిక చేస్తాను ఆయన అన్నాడు గజ్జగా సిగరెట్ కాల్చుకుంటూ నేను ఎన్ని పాపాలు చేసినా ఆ దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు ఏంటో కానీ నాకెప్పుడు ఏ కీడు చేయలేదు కాబట్టి నాకు ఎన్నడూ ఏ కీడు రాదు
అది దర్జాగా తేమగా చెప్తారని సిగరెట్ ఎలా ఏమిస్తే చెప్పారు. దేవుడిచ్చే తరుణాలలో నీవు దేనినైనా సరే నిర్లక్ష్యం చేస్తే తర్వాత దాని ప్రతిఫలాన్ని నీవు అనుభవించాలి అని అనుభవించాలి అంటే ఆయన నవ్వి ఊరుకున్నాడు. అల్లుడు మంచి పోస్ట్ మాస్టర్, కొంచెం ఏదో మామూలు జ్వరం వచ్చింది, ఆస్మానియా ఎక్కడో తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత నిమ్స్ కనపడ్డా తీసుకెళ్ళాలి. నిమ్స్ తీసుకెళ్తే అక్కడ ఏం చెప్పారంటే కిడ్నీస్ పాడైపోయినాయి అన్నాయి. జ్వరం వస్తే ఏమన్నారు, కిడ్నీలు పాడు, సూపర్ గా బాగా నడుచుకుంటా తిరుగుతా వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత కిడ్నీలు పాడైపోయినాయి అన్నారు. ఒక కిడ్నీ తీసేసాను అన్నారు, కానీ రెండు కిడ్నీలు తీసేసాను. తీసేసి ఇక ఏదో ఒక రోజు రెండు రోజులు బ్రతుకుతారు అంతే అని చెప్పి నాకు వినిపించేసి బాగా తిరుగుతూ వెళ్ళినాడు. శవమై ఎందుకు వచ్చిన నేను ఆశ్చర్యపోయాను. ఒక వ్యక్తి న్యాయ తీర్పును తన మీదకి ఎలా తీసుకుంటాడు అని చాలా విచారపడ్డాను. సరే అంత జరిగిందా? తన భార్య ఏం చేస్తుందంటే దర్జాగా టీవీ దగ్గర కూర్చుని ఇక కాసేపుడికి చనిపోతాడు మనస్తానని చెప్పేసేసి వేదన పడడానికి బదులుగా అది సినిమా పెట్టుకుని టీవీలో రిమోట్ పెట్టుకుని నవ్వుకుంటా కూర్చున్నదండి. బహుశా మీకు చెప్పలేదో ఏమో చచ్చిపోతాడని నాకు తెలీదు. నాకు తెలిసి నేను వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళకు వచ్చి చెప్తామనుకుంటే టీవీ ముందు కూర్చున్నది రిమోట్ ఇచ్చింది. ఎలాంటి మనుషులు నాకు అర్థం కాలేదు. నాకు వచ్చిన కోపం ఎంత అంత కాదు, పట 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 చాలా గట్టిగా పెట్టాను, చాలా చీవాట్లు పెట్టాను. ఇందునదా నీవు మనుష్యువేనా? ఇంత అజ్ఞానంగా ప్రవర్తిస్తావా నీవు? అది న్యాయమా అని చెప్పి కఠినముగా హెచ్చరించి గద్దించి ఇంకా కొద్దిసేపులో నీ భర్త చనిపోబోతున్నాడు, శాశ్వతంగా ఏడుగు కూర్చున్నా టీవీ ముందు ఏడుస్తావు ఎక్కడ ఏడుస్తావు అని చెప్పి చూడండి. మనుష్యుల యొక్క అజ్ఞానం ఎంతో విచారకరమైన విషయాలు. ఇక్కడ దావీదు ముందుగానే తన్ను తాను దేవుని పాదాల దగ్గర పెట్టుకుని ఏమంటున్నాడో తెలుసా? నా దినముల పరిమాణము నీవు బెత్తుడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. చూడండి, ఆయుష్కాలము లేనట్టే ఉన్నదని ఎంత గ్రహింపుతో నేను ఏపాటి వాడను, అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడని ఎంత గ్రహింపు తనకుండింది. మనకున్న గ్రహింపు ఏంటి? రేపు నాకు స్టాండర్డ్ గా ఉంది అనుకుంటాం కదా, ఖచ్చితంగా నాకు రేపు ఉన్నది అనుకుంటాం. అందుకే జీవితంలో పశ్చాత్తాప పడవలసిన విషయాల్లో పశ్చాత్తాప పడటం లేదు. పాపినని గ్రహింపు లేదు, గర్విష్ఠుడను అనే గ్రహింపు లేదు. గర్వం కూడా పాపమేనా? ఏమండి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే అన్నిటికంటే ఘోరమైన పాపంలో ముఖ్యమైనది ఏంటి? గర్వం. అసలు సృష్టి అంతానికే అది ప్రారంభోత్సవం అన్నమాట. ఏమండి యశో గ్రంథం 14 మనం చూస్తే 12 నుండి తేజో నక్షత్రమా వేకు చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడుతుంది, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడుతీవి. ఏమండి ఆకాశమునకు ఎక్కెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును చెచ్చుతును, ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అనుకున్నావా? ఎక్కడ అనుకున్నావు ఈ మాట? ఎవరికీ తెలియలేదు, వినపడలేదు, నా రహస్యం నా దగ్గరే ఉంది అనుకున్నావా? రహస్యము దాగున్నది ఎక్కడ? ఎక్కడ దాగలేదు. కీర్తన గ్రంథంలో 139వ కీర్తన ఏమండి, తలంపు పుట్టక మునికి నీవు నా మనస్సును
గ్రహించి ఉన్న తలంపు పుట్టకముందు ఎప్పుడు అసలు తలంపు రాకముందు చూడండి దేవుడు మన మనం కూర్చుండటం లేవటం ఆయనకి పూర్తిగా తెలుసు అన్న నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసిన నా చర్యలన్నిటిని నీవు బాగుగా ఎరిగి ఉన్నావు నడకలో పడకలు కూడా పరీక్ష చేస్తారంట దేవుడు జాగ్రత్త పడక గదిలో ఎవరు కనపడరు నడిస్తే ఎవరైనా కనపడతారు కానీ మన నడకన ఎవరైనా పట్టుకోగలరు కానీ దగ్గరికి వస్తున్నా తర్వాత పడకన ఎవరు పరిశుభ్రం చేస్తారు నీ పడకంత పరిశుద్ధం ఉంది ఎవరికి తెలుసు పడక పరిశుద్ధం అని చెప్పుకుంటే చెప్పుకుంటామేమో అది నాకు తెలియదు కానీ దేవుడు నీ పడక మీద కూడా చూస్తున్నాడు అది గుర్తుంచుకోండి పడక కూడా ఎంతో పవిత్రంగా ఉండాలి పడకలో అపవిత్రత చేరితే అక్కడే పతనము ఆరంభమవుతుంది ఏమండి పడక అపవిత్రమైతే పతనము ఆరంభమవుతుంది జాగ్రత్త దేవుని వాక్యం చెప్పేది ఏంటి మంచము పట్టిస్తాను ప్రకటన గ్రంథంలో 2:21 ఒక మాట ఉన్నది అక్కడ ఉన్న మాట ఏంటంటే మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయము ఇచ్చితిని కానీ అది తన జారత్వమును విడిచి మారు మనస్సు పొందనల్లదు చూడండి నిర్ణయమే నిర్ణయం అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొంద నల్లదు కఠిన హృదయము ఖచ్చితమైన నిర్ణయం చాలా మంది ఖచ్చితమైన నిర్ణయాల్లో కఠినమైన నిర్ణయాల్లో హృదయాన్ని పెట్టుకుని అది జారత్వం అంటే శరీర సంబంధమైన పాపం కాకపోవచ్చు కానీ వారి కఠిన హృదయం అదొక జారత్వమే ఎందుకంటే నా నిర్ణయం ఇంకా తిరగను యేసు ప్రభు దేవుడు కాదు కాదు లేకపోతే యేసు ప్రభు దేవుడును ఒక దేవుడు అంతే చాలా మంది యొక్క నిర్ణయాలు తృప్పుకోలేరు సత్యాన్ని అసత్యంగా మాట్లాడతారు సత్యాన్ని సత్యంగా ఒప్పుకోవడానికి మనసు లేని వారిగా ఉంటారు అది విచారకరమైన విషయం ఎందుకు నేను సత్యాన్ని సత్యంగా ఒప్పుకోలేవు ఏమో నా మాట క్రిందకి వెళ్ళిపోతేమో దానికి బోటు పెట్టుకోవడానికి అని నువ్వు సత్యాన్ని ప్రక్క తిప్పగలవా ఏమండి ఇప్పుడు సూర్యుడు ఆకాశంలో నిలుచున్నాడు వెలుగుంది ఇప్పుడు సమయము సుమారుగా 1 గంట అయింది కదండి అయిందా ఇది తప్పండి ఇది అబద్ధమా సూర్యుడు వెలుగుగా లేడా అక్కడ ప్రకాశించడం లేదా వెలుగు కనబడటం లేదా లేదండి సూర్యుడు ఎక్కడ కనబడుతున్నాడండి గాఢాంధకారం ఉందండి కటికి చీకటి ఉందండి టైం 1 గంట ఎక్కడండి అర్ధరాత్రి 1 గంట అండి ఇది అందుకే వెలుగు లేదు అని మీరు ఎవరన్నా అన్నారనుకోండి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో చెప్పండి ఎక్కడ పెట్టాలా వైజాగ్ మానస హాస్పిటల్ ఉన్నది మెంటల్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అక్కడ తీసుకెళ్తే అప్పుడు చెప్తారు ఏం చెప్తారు నీ టైం గురించి అర్ధరాత్రేనా పగలా అనేది చెప్తారు కదా మన టైము పగలో రాత్రో మనము మెలకువగా ఉన్న దానిని బట్టి ఆధారపడుతుంది యేసు ప్రభు వెలుగై ఉన్నాడు అంటానికి ఆయన ప్రకాశిస్తున్నాడు అంటానికి లోకానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయి ఏమంటే ఆయన లేడు అని చెప్పేవాడు ఆయన ఒక మానవుడని చెప్పేవాడు ఒక యుగ పురుషుడు అని చెప్పేవాడు వీళ్ళందరినీ పరిశీలన చేస్తే వాళ్ళకైనా మెంట్లు వచ్చిందేమో అని ఒక రకంగా చెప్పాలంటే మెంట్లేమో వాళ్ళని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెట్టాలేమో అదే న్యాయం అవుతుందేమో అనుకుంటాను నేను ఏమండి
సజీవ సాక్ష్యముగా ఆయన క్రియలను నేటికి చూస్తున్నాం. సర్వశక్తివంతుడిగా మనం గమనిస్తున్నాం. ఏమండి, ఆయన సజీవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఆయన కార్యాలు నేటికి చూస్తున్నాం. మనమేమో మీలో చాలా మంది రాలేదు. పోతవరంలో చిన్న ప్రార్థన ఉన్నది, ప్రార్థన కూటం రండి అని చెప్తే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. చక్కగా మైక్ పెట్టుకుని వాక్యం చెప్పాలనుకుంటే దురదృష్టం కొద్దీ ఏం జరిగింది, కరెంటు పోయింది. కరెంటు పోవడం అంటే చాలా కష్టం కదా. దేవుడికైనా బుద్ధి ఉన్నదంటారా, ఆయన మీటింగ్ జరుగుతుంటే అంత మీటింగ్ కరెంటు పోయేటట్టు గాలిదుమ్ము పెట్టించండి. గాలిదుమ్ము వచ్చి కరెంట్ ఆగిపోతే ఎంత అవమానం, ఆ మీటింగ్ ఫెయిల్ అయిపోవటమే కదా. ఏమండి ఏమంటారు, మీటింగ్ ఫెయిల్ అయిపోవటం, పైకి పోయింది లైట్లు పోయింది. మీటింగ్ పెట్టుకుంటే అసలు వాక్యం టైంకి అంత అయోమయం గందరగోళం అయిపోయింది. వర్షం వచ్చేసేటట్టు బీభత్సంగా ఉండింది ఆకాశం. ఓ గాలిదుమ్ము వచ్చేస్తే మా మీదకంతా దుమ్ము వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? యెహోషువా అన్నాడు, సూర్యుడు అనేవు అయోను లోయలో, చంద్రుడు అనేవు గిబియోనులో నిలు. అంతే, ఇక్కడ జరిగేది యెహోవా యుద్ధం, మీరు కదిలారా మాట మర్యాద తక్కదన్నాడు. అనేసరికి ఏమైపోయింది, సూర్యుడు నిలిచాడు, చంద్రుడు నిలిచాడు. ఆ మీటింగ్లో ప్రభా వర్షం రావటానికి వీల్లేదు, ఆపని ప్రార్థన. దానికి ముందుగానే ఏమని ప్రార్థన చేస్తాము, ప్రభా నీ కార్యము జరిగేది సృష్టి మాతో సహకరించాలి అని ప్రార్థన చేస్తాం. సృష్టి సహకరించాలి అంటే తుఫాను రావాలన్నా, గాలిదుమ్ము రావాలన్నా సహకరించాలి. మానవుడు కొంచెం తలంచగలడు, కొంచెం ఆలోచించగలడు, కానీ దేవునికి ఎంత తెలుసు, ఎంతో తెలుసు, ఎంతో తలంచగలడు. మొత్తానికి కరెంటు రాలేదు. దేవుడు ఏమి చెప్పాడు, జనరేటర్ మీటింగ్ అయ్యే వరకు కరెంట్ రాలేదు, మంచి జనరేటర్ దొరికింది. జనరేటర్ తోటి ఏమొచ్చింది, మంచి కరెంట్ వచ్చింది, మంచిగా పలికినవి మైకులు. దేవుని వాక్యము చాలా దూరం చాలా మందికి అందింది. గాలిదుమ్ము వచ్చింది కానీ అది అలాగే ఆగిపోయింది, కరెంట్ రాలేదు. ఏ ఇబ్బంది కలుపుకోకుండా ఏసే అక్కడ మీటింగ్ని కొనసాగించారు. దాని వలన దేవుని కార్యము ఎంత గణపరచబడిందంటే, టీవీలు కట్టేయబడినవి, గాలాయక మనుషులందరూ ఇళ్లలో నుండి బయటకు వచ్చి మంచాలు వేసుకున్నారు, కుర్చీలో కూర్చున్నారు. ఎంత అద్భుతం చూడండి. ఊర్లో ప్రతి వాళ్ళు కూడా గొప్పవాడి దగ్గర నుంచి పేదోళ్ళ వరకు టీవీలు కట్టేయబడ్డాయి, కరెంట్ లేదు కాబట్టి, గాలి ఇంట్లో లేదు కాబట్టి బయటకు వచ్చారు. మేడల మీద ఉండేవాళ్ళు మేడల మీద గాలికి వెళ్ళారు, క్రింద ఉండేవాళ్ళు క్రింద మంచాలు వేసుకున్నారు, కుర్చీ వేసుకున్నారు. కాబట్టి దేవుడి కార్యం ఎవరికైనా అర్థమవుతుంది కదా, దేవుడు చేసింది అద్భుతమంటారా. ఏమండి ముందు ఎలాగున్నది, చాలా విచారం అయిపోయింది, కరెంట్ పోయింది. కానీ అది ఎలాంటి కార్యము, మహా అద్భుతమైన కార్యం. ఎంతో మంది వాక్యం ఉన్నారు. అందులో ఒక ఆయన రైతు హిందువుడు అన్నాడట, ఏది ఎంతగా ఉన్నది, వర్షం ఆగిపోవాలి, గాలి ఆగిపోవాలి అని మైకులు ప్రార్థన చేశారు. మైకులు ప్రార్థన చేస్తే ఆకాశం అలా నిలిచిపోయింది అండి, మాకు నవ్వు వచ్చింది, ఇది ఎలా జరుగుద్ది అని పక్కపక్క నవ్వుకున్నాం. కానీ జరిగింది ఏంటి, నిజంగానే వర్షం రాలేదు, నిజంగానే గాలి ఆగిపోయింది, వాళ్ళ ఆమెనంటే అన్ని ఆగిపోయింది. ఆశ్చర్యం ఏమండి, సర్వశక్తి సంపన్నుడిని కలిగి ఉన్నాము అంటానికి, యేసు ప్రభు సజీవుడు అంటానికి నేటికి కూడా ఎన్ని రుజువులు, ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని అద్భుతాలు దినదినము చూడటం లేదు.
ఈ దినానికి ఇది అద్భుతం కదా రాత్రి అనుకున్నాం ప్రభా, ఎండ విపరీతంగా ఉండకూడదు చల్లగా ఉండాలంటే దేవుడు ఎత్తు సాక్షిపరచలు ఖచ్చితంగా చేస్తాడు అని రాత్రి మాట్లాడుతూ ప్రార్థిస్తాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత ప్రభుని అడిగిన రాత్రి అంతా ఎలా ఉందంటే నా కష్టంలో పై నుంచి అక్కినిలాగ కురుస్తున్నది, నన్ను ఉడకబడుతున్నట్లుగా ఉన్నది, కొండలో పెట్టి గంధ మంట పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నా కష్టంతో. అయినా కానీ ఎస్ఐ నీకు వందనాలు, కానీ రేపు చూడాలి మరి, రేపు విషయంలో జాగ్రత్త అని చెప్పి ప్రార్థన చేస్తే తెల్లారికి చక్కగా అక్కడక్కడక్కడ చినుకులు ఉన్నాయి. చినుకులు పడితే ఎస్ఐ నీకు వందనాలు ఎమ్మన్నారా. కానీ ఏం జరిగింది, రష్యం వచ్చేసింది, మీటింగ్ ఆగిపోయిందని సైతం చెప్పిందంట సైతం కొంతమంది. కానీ వర్షం వచ్చింది మీటింగ్ ఆగిపోయిందని గుర్తు లేదా, వర్షం వచ్చి మీటింగ్ ఎక్కడ ఆగిపోద్ది, ఆకాశం తలకిందులైనా భూమి తలకిందులైనా ఆయన కార్యం ఏది ఆగదు. చూడండి ఇక్కడ దేవుని వాక్యంలో ఏమనున్నదంటే, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమీపించుతుంది కానీ అది తన చారత్వమును విడిచి మారు మనస్సు పొందనలదు. కఠిన హృదయం ఎన్ని కార్యాలు చూసినా ఫరో హృదయం కఠినమైపోయినట్టు కొంతమంది ప్రభు కార్యాలు ఎన్ని చూసినా వ్యతిరేక ధోరణిలో ప్రశ్నిస్తుంటారు, కానీ ఇది నిజము కదా అనే దానికి వెళ్ళదు. ఇది చాలా విచారకరమైన విషయం. మరి దేవుడు ఎలాగైతే ఇలా ఎందుకు జరిగింది, మీ దేవుడు ఎలాగైతే ఇలా ఎందుకు జరిగింది, అలాంటప్పుడు ఇది ఎందుకు జరగాలి, అది ఇప్పుడు అపాయం ఎంటున్నారు, ఏది ఏసు ప్రభుత్వం అవ్వదు, ఇలాగా అలాగని ఏయో చెప్పారు, మరి మీకెందుకు జరిగింది, మీకెందుకు యాక్సిడెంట్లు అవ్వాలి, మీరు ఎందుకు చావాలి, మీకెందుకు ఇలా రావాలి, ఏమండి ప్రశ్నల వర్షానికి అర్థం ఉందన్నారా. సాతాను ఎప్పుడు అదే చూపిస్తాం, పాపము అనేది శాపకరమైందని, పాపము వల్ల వచ్చే ప్రతిఫలము ఇచ్చే నరకమని, పవిత్రత అనేది ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమయ్యేదని, యేసు ప్రభు ఒక్కరే నీతిమంతుడు ఈ లోకంలోనని, ఆయన ద్వారా తప్ప లోకంలో ఎవరికి నీతి అనేది రాదని ఎవరు గ్రహిస్తున్నారు, ఎవరు గ్రహించడం లేదు. శారణ్ గారు కూడా మాట చెప్పారు, ఆయన యేసు ప్రభు లేని కాలంలో కూడా మన సాక్షిని బట్టి నీతిగా బ్రతికాడు, కాబట్టి ఆయన ఎంత మంచివాడని పేరు తెచ్చుకున్నారు, నీతిమంతుడని పేరు తెచ్చుకున్నారు, మన సాక్షిని బట్టి నీతిగా బ్రతికారు అని చెప్పిన మాట లోకానికి వాస్తవమే. అందుకే నతానేలు విషయంలో ప్రభువు చర్య తీసుకుని ఏం చేశారు, స్వయముగా ఆయన దగ్గరికి వెళ్ళి నిన్ను నేను ఎరుగుతును, ఇప్పుడు నిత్య రక్షణకు సంబంధించిన మార్గంలోనికి నువ్వు రాని పిలిచారు. అంటే ఒక వ్యక్తి పర సంబంధమైన యథార్థతను తన హృదయంలో కలిగి ఉంటే ఆ వ్యక్తిని దేవుడు దర్శించి తన నిత్య మహిమకు వారసునిగా తీర్చిదిద్దుతాడు, ఆయన పిలుస్తాడు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనం నుండి చదువుతాం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి నేను కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరిని ముందుగా నిర్ణయించను, వారిని పిలిచను. ఎవరిని పిలిచను, వారిని నీతిమంతులుగా తీర్చను. ఇది గొప్ప మార్గం. ఒక వ్యక్తి యథార్థవంతుడు అని చెప్పడానికి మనుషులు చెప్తారు, కానీ అది ఎంతవరకు యథార్థమో తెలియదు. అలాంటి వారు ఉంటే దేవుడే పిలుస్తాడు. అందుకే యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో 24-25 వచనాల్లో మనము చూస్తే అక్కడ మంచి మాట ఉంది.
ఎవరవది అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక తను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యము ఇయ్యనక్కరలేదు ఇది గొప్ప మార్గం జాగ్రత్త ఈయన నీతి మంతులు కాదు అని చెప్పడానికి మనుషుల పని కాదు అది దేవుని పని మాత్రమే దేవుడే ఒక వ్యక్తిని నీతి మంతుడిగా తీర్చగలడు కాబట్టి ఆయన రామోజీరావు గారు నీతిమంతుడు అనేది ఒకవేళ ఎంత సత్యము అనేది మనం చూస్తే ఆయనను దేవుడే వెతికి తన దగ్గరికి ఆహ్వానించాడు ఏమండి దేవుడు తన దగ్గరికి ఆహ్వానించిన తర్వాత ఆయన జీవితంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నారు ఏంటో ప్రత్యేకత అంటే లోకంలో రకరకాల భక్తులు లోకంలో రకరకాల భక్తుంది అంటే హడావిడి చేస్తూ ఉంటారు క్రైస్తత్వంలోనే ఇక వేరే సంగతి అనవద్దు క్రైస్తత్వంలోనే రకరకాల భక్తుంది ఆ భక్తిలో మనుషులు భక్తి అనేది కనబడాలని చెప్పి ఇక మీటింగ్కి స్థలం అడిగితే మేము ఇవ్వమండి అన్నారు ఎదురుగుండా ఉన్న స్థలం ఎందుకు అంటే ఈ మీటింగ్లు అంటే మాకు ఇష్టం లేదండి ఎందుకు ఇష్టం లేదండి మేము ఎవరికి ఇది చేయము అలా చేయము మేము జాగ్రత్త ఆ మో మీరు మొదలు పెట్టారంటే అర్ధరాత్రి వరకు మనుషులు నిద్ర లేకపోకుండా వస్తూ ఉంటారు ఆత్మహత్యని కొట్టుకుంటూ ఉంటారు గందరగోళం చేస్తారు మాకు గుండెలు పదలైపోతుంటే మీరు డ్రమ్ములు కొడతాండి అని బాబోయే జబ్బు వచ్చిన వాళ్ళు ఆ మాత్రం ఆ గుడి జబ్బులు అలాగే చచ్చిపోతారు కాబట్టి మీ మీటింగ్లు మాత్రం ఇక్కడ పెట్టొద్దాన్ని అంటే క్రైస్తత్వానికి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో చూడండి ఏమండి క్రైస్తత్వం యొక్క గుర్తింపు ఏంటి గుండె జబ్బులు ఉన్నవాడు చచ్చిపోయేటట్టు చేస్తారు ఇది క్రైస్తత్వం యొక్క గుర్తింప ఇచ్చా మన సహోదరుడు రామోజీరావు గారు కోరుకున్నది ఏంటంటే ప్రశాంతముగా సత్యాన్ని సత్యంగా బోధించే వాక్యం నాకు కావాలని సహోదరి బ్రదర్ కూడా ఇద్దరు కలిసి క్రమముగా ఏమండి మన ప్రార్థనకి ఆరాధనకి ప్రతి ఆదివారం ఓపుగా వచ్చేవారు చనిపోయే వరకు కూడా వచ్చారు మధ్యలో ఈరోజు అందరికి కూడా వెళ్ళిపోయారంటే అప్పుడు కొద్ది రోజులు రాలేదు కానీ ఉన్నప్పుడు చాలా క్రమంగా వచ్చేవారు వచ్చి వాక్యం కస్టమర్గా రిలీజ్ అయ్యారా ప్రతి ఆదివారం మనం ఆరాధన పెట్టేవాళ్ళం ఇప్పటికీ జరుగుతుంది అక్కడికి వచ్చి చక్కగా వాక్యం విని మా ఇంటికి రెండి పిలిచి ఆహ్వానించి మీరు ఎప్పుడైనా రండి ఇప్పుడు వచ్చినా రండి అని చక్కగా ఇద్దరు కూడా ప్రేమతో ఆహ్వానించారు అయితే నాకు కంటే నేను ఎక్కువ దర్శించలేదు అని చనిపోయిన తర్వాత మాత్రమే నేను వచ్చి పలకరించడం జరిగింది అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి నీతిమంతుడు అని మనము ముద్ర వేయటానికి వారి కార్యాలను మాత్రమే భూమి మీద మనం చెప్తాం కానీ ప్రభు చేస్తుంది అది కాదు యేసు అందరినీ ఎరిగినవాడు కాబట్టి ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు అనే సత్యాన్ని మనకు వస్తుంది ఇక్కడ ప్రభు నమ్ముకున్నారు కదా మీకెందుకు కీడు రావాలి ప్రభు నమ్ముకున్నారు కదా మీకెందుకు నష్టం రావాలి మాకు రావచ్చు ఎందుకంటే మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జాగ్రత్తం వదిలిపెట్టి మారు మనసు పొందనలదు ఇదిగో దానితో కూడా వ్యభిచరించేవారు తన క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమలు పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా ఎవరు తిందేదా రెండవ అధ్యాయం 21 ప్రకటన దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అని అక్కడ ఖచ్చితంగా ఉంది కదండి ఈ మాటలు చాలా కఠినమైనవి కష్టమైనవి బాధాకరమైనవి నీ పాపము నీ బిడ్డలను నాశనం చేస్తాయి
నీ పాపము నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నీ రహస్య పాపము నీకు శాపంగా మారిపోతుంది. ఇది భరించలేనిది, ఈ పాపము శాపము అనేది. మరి నీవు దేవుని నమ్ముకున్నా నీకెందుకు రావాలి? నువ్వు కూడా నీతి తప్పావా? నువ్వు కూడా పాపంలో బ్రతుకుతున్నావా? నీకెందుకు ఇలా జరిగింది? దానందరికీ జవాబు ముందు శాలయం గారి ద్వారా అవన్నీ విషయాలు బయటకు వచ్చేసి చెప్పేశారు. ఇక దాని గురించి మరలా నేను ప్రస్తావన చేయడం అంత మంచి కాదు, కానీ మీకు చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలకు ఆయన పిలుపు అనేది ఎప్పుడు ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఆ పిలుపులో వేదన, దుఃఖము, ఆందోళన, భయము అనేవి కనపడదు. చనిపోతానేమో భయం ఉండదు, బాబో అనే మనసు ఉండదు. ఉండింది ఒకటే సంతోషం, నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను. ఎంత ఆనందం హాస్టల్లో పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఉరకలేస్తారు అని హాస్టల్లో పెడితే అమ్మే సెలవు ఇచ్చారనేసరికి ఎగిరి కంచేస్తారు, అబ్బో ఇంటికి వచ్చేస్తున్నాను. ఒక వ్యక్తి ఈ లోకాన్ని వదిలి తన నిత్య నివాసానికి వెళ్ళిపోయేటప్పుడు అదే సంతోషాన్ని అనుభవిస్తాడు. దేవునిలో నీతిని అనుసరించడం, ఈ మరణం అనేది శరీరంలో ఏ రీతిగానైనా ఉండవచ్చు, కానీ దానిలో ఎంతో సంతోషాన్ని మాత్రం అనుభవిస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లోకంలో మనుషులైతే భయాందోళనలతో ఉంటారు, చచ్చిపోతానేమో అని. కానీ దేవుని బిడ్డలకు చనిపోతానేమో అని భయం ఉండదు, కానీ నేను త్వరగా నా తండ్రిని చేరుకోవాలనే ఆతృత మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఇదే మరణం. అందుకే భూమి మీద ఇది అది అన్నిటినీ సంపాదించి ఇంకా బ్యాంకుల్లో పెడదాం డబ్బు, ఇంకా ఏదో చేద్దాం, ఇంకా సంపాదిద్దాం, ఇంకా ఇదంతా కొనేద్దాం, ఏ మనస్సు ఉండదు. ఒకటే మనసు, ఇదంతా నా ప్రభు కొరకు ఉపయోగపడితే ఎంత బాగుంటుంది, ఈ లోకమంతా నా ప్రభుదైతే ఎంత బాగుండును, ఈ కార్లన్నీ ప్రభు సేవ కొరకు ఉపయోగపడితే, ఈ మేడలో ఉన్న వాళ్ళందరూ ప్రభుని ఆరాధించే వాళ్ళైతే, నీతిని అనుసరించే వాళ్ళైతే, నెమ్మది కలిగి బ్రతికే వారైతే ఎంత బాగుండును. వారిలో నెమ్మది ఉందా? డబ్బు ఉంది కానీ నెమ్మది లేదు కదా, శాంతి లేదు కదా, నిరాశలో ఉన్నారు కదా, చనిపోతే మేలని తలుస్తున్నారు కదా, జయించలేని బలహీనతలతో కొట్టుకిట్లాడుతున్నారు కదా. వీళ్ళందరికీ ప్రభు దొరికితే ఎంత బాగుండును. ఏమండి, ఒక దేవుని బిడ్డ హృదయంలో ఉండే తలంపాలి, ఈ లోకమంతా ప్రభుదైతే ఎంత బాగుంటుంది, ఎంత నెమ్మది కలిగి ఉంటుంది, ప్రపంచం శాంతి కలిగి ఉంటుంది, సమాధానం కలిగి ఉంటుంది, నెమ్మది కలిగి ఉంటుంది. ఇది ప్రభు బిడ్డకు ఉండిన ఆశ. అదే ఇప్పుడు శాలం గారు ఏం చెప్పారు, ప్రభు బిడ్డలు శపించేవారిని, కీడు చేసేవారిని, నష్టపెట్టేవారిని దీవించాలా, ఆశీర్వదించాలా అని దేవుని వాక్యంతో దాన్ని పోల్చి చెప్పాలి. అది వాస్తవం, దేవుని బిడ్డ హృదయంలో ఖచ్చితంగా ఉండేది అదే, పగదార్చుకుంటూ ఉండదు కానీ ప్రేమించడమే ఉంటుంది. అందుకే ప్రభు నాకు వీరేం చేయించున్నారో వీరెరగరు, వీరిని క్షమించాలి. అందరూ వేరు చేసి వెయ్యవేసినట్టుగా వదిలేస్తే సహోదరులు ఎందుకు వారి కొరకు అంత తపన? నా బంధువులు అనేవాడు నాకు పనికిరారు, దేవుని బిడ్డలు నాకు దొరకాలి కాబట్టి, దేవుణ్ణి అంగీకరించలేదు కాబట్టి వీళ్ళంతా నరకానికి వెళ్ళి తేరుతారు, నేను అప్పుడు పరలోకంలో ఉండి చూసి నా మాట వినలేదు కాబట్టి వీళ్ళందరూ నరకంలో పని కాల్తున్నారు. అదా గురి, అదా నిరీక్షణ. కన్నీళ్లతో గొంతు పెగలకుండా చెప్పిన మాట ఒకటి, నేను నా వారు, నా బిడ్డలు బిడ్డలు బిడ్డలు, నా బంధువులు ఎవ్వరూ మేము నరకంలో ఉండకూడదు, దాని కొరకు ప్రార్థించమని ఎలుగెత్తి వేడుకుంటానికి మాత్రమే మేము ఇక్కడ పిలిచాను అన్నారు. అదే మనస్సు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి, ఆయుధముగా పట్టుకోండి అనే మాటకు అర్థం అది. ఆ కన్నీరే నశించిపోతున్న నా వారి యొక్క రక్షణ కొరకు నేను క్రీస్తుకు వేరై శాపగ్రస్తుని అయిపోతాను అన్నారు బాబు. ఎందుకు అంటే నాకు ఇచ్చిన రక్షణ వారికి ఇవ్వకపోతే నేను శాపగ్రస్తున్నా, నేనే నాకు అనిపోతాను, వారిని రక్షిస్తావా లేదా అని చెప్పారు. మోషే కూడా అదే అన్నాడు,
నీవు గాని వారిని నాశనం చేస్తానంటే మొదట నా పేరును జీవ గ్రంథంలో నుండి విడిచిపెట్టు. అప్పుడు వాళ్ళందరినీ నాశనం చేయి. నేనైనా నీతిమంతుడునా? నేను నరహంతకుణ్ణి, నేను దుర్మార్గుణ్ణి, మోసగాన్ని. నాకైతే కృప చూపించావు, వాళ్ళకి తెలియక తప్పు చేస్తారు, వాళ్ళని కూడా క్షమించు. లేదంటే నా పేరే జీవ గ్రంథంలో నుంచి తీసే అని మోషే ప్రభు పాదాలు గట్టిగా పట్టుకుని బ్రతిమిలాడాడు. అది క్రైస్తవుల యొక్క గుణలక్షణం. అయితే దేవుని ఉగ్రత మాత్రం అది అలా కనబడుతూనే ఉంది. మారు మనసు పొందటం దానికి సమయం ఇచ్చుకునే కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనులతో దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే సరి అని హెచ్చరికలు ఉన్నాయి. అవి హెచ్చరికలు ఖచ్చితమైన ప్రభు చెప్పారు. ద్వారా వెళ్ళు చెప్పు నినివేపురము ఇంకా 40 రోజుల్లో నేను నాశనం చేయబోతున్నాను. యోనా వెళ్ళి చెప్పు అన్నారు. నాశనం ఖచ్చితం, ఎందుకంటే అక్కడ జరిగేది పాపం. నాశనం మాత్రం ఖచ్చితం. కానీ యోనా వెళ్ళిన తర్వాత నాశనాన్ని ప్రకటించాడు. ఆ నాశనాన్ని ప్రకటించడం అక్కడ ఆశీర్వదకరంగా మారిపోయింది. నాశనం 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 అని చెప్పాడు. యోనాను చూసిన వాడు కూడా వీడంటండి సముద్రంలో చేప కక్కితే వచ్చాడంటండి అని చెప్పుకున్నాడు. ఏది చేప కక్కడం ఏంటి అంటే అసలు బతుకుతాడా చేప మిగితే? అంత పెద్ద తిమింగలం నోట్లో చిన్న దోమ లాంటి వాడు బతికి బయటపడటం ఏంటి? ఏ పంట కింద నలిగిపోయి ఏదో అయిపోతాడు అంటే లేదండి సముద్రంలో నుంచి వచ్చాడండి, ఇంకా అక్కడి నుంచి ఇంత దూరం నడిచి వచ్చాడు, వచ్చి ఇదిగోటి 3 రోజుల నుంచి నడుస్తున్నాడు, ఈ పట్టణం అంతాను కలగటం లేదు, ఏ మాట చెప్తున్నాడు ఇంకేం చెప్పట్లేదు, 40 రోజుల్లో నాశనం, 40 రోజుల్లో నాశనం. రాజుగారి చెవి దగ్గర నుంచి, కూలి వారి చెవి దగ్గర నుంచి, పనివాడి చెవి దగ్గర నుంచి, స్త్రీ పురుషులు అందరిలో, యవస్థలు, బాలుల్లో, వృద్ధులు అందరిలోకి పెట్టుకుంది మాట. ఏ మాట? 40 రోజుల్లో నాశనం. ఇంతే బాధించలేదు. ఆ బోధ ఆ నినివే పట్టణానికి ఆశీర్వాదం తెచ్చింది. నాశనం ఖచ్చితమే, కానీ పశ్చాత్తాపం అనేది నాశనాన్ని నెట్టివేసి ఆశీర్వాదాన్ని తెచ్చింది. నీ జీవితంలో ఇప్పటికీ నీ కఠిన హృదయాన్ని వదిలి నిజ దేవుడైన యేసు ప్రభు రక్షకుడని, ఆయన తప్ప దేవుడు లేడని ఆయనే ఖచ్చితంగా చెప్పారు. నా ద్వారా తప్ప ఎవడును పరలోకము చేరడని ఇంత ఛాలెంజ్ చేసిన యేసు ప్రభు ఆయన ఒక్కడే దేవుడని ఛాలెంజ్ గా చెప్పారు. మిగతా ఎవరైనా సరే అవతారం నేనే, ఈ అవతారం నేనే, ఆ అవతారం నేనే, ఈ అవతారం నేనే, అన్ని అవతారాలు నేనే అని చెప్పారు. కానీ యేసుక్రీస్తు అలాగే చెప్పలేదు. నిజ దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. ఒకటే చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఇది ఖచ్చితమైన ఆజ్ఞ. ఏమండి, ఆయన కూడా అదే అవతారం అయితే ఈ మాట చెప్పి ఉండకూడదు. నేను పలానా అవతారంలో అన్ని అవతారాలు నేనే అన్నప్పుడు ఈ అవతారంలో ఇది చెప్తున్నాను కాబట్టి నేను కూడా అవతారంలో ఒకటే. ఏ నామాన్నైనా మొరపెట్టండి, ఏ నామాన్నైనా అడగండి. ఆ యుగ ధర్మంలో అది చెప్పాను, ఈ యుగ ధర్మంలో ఇది చెప్పాను, మీకు ఏది నచ్చితే అది వెంబడించండి. యేసుక్రీస్తు కూడా చెప్తే అసలు గొడవలే రావు. కానీ యేసు ప్రభు అలా చెప్పలేదు. ఆయన ఆరంభము నుండి, సృష్టి ఆరంభము నుండి నేటి వరకు ఆయన కాన్సెప్ట్ ఏమీ మారలేదు. అంతా ఏకరీతిగా ఉంది. ఆరంభంలో ఏం చెప్పారో అంతంలో కూడా అదే చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడా మార్పు లేదు. నేనే, నా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేనే మార్గము, నేను తప్ప మోక్షానికి చేర్చేవాడు లేడు, పాపమును జయించేవాడు లేడు, పరిశుద్ధతను ఇచ్చేవాడు లేడు, నేనే. ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో మీరు షీట్ తీసుకున్నారేమో, ఎంతమంది ఫిలప్ చేసి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో నాకు తెలియదు. చాలా పేరు అయితే పేపర్ చేసేసారు.
మరి ఆ సబ్స్క్రైబర్ సీట్ కి మార్కులు ఆగేసి మరి మీకు ఎప్పుడు నాకు తెలియదు అసలు అడుగుతారో లేదో నాకు తెలియదు ఏమండి జవాబు నేనే అని ప్రభు చెప్పాను ఆయన తప్ప విమోచకుడు లేడు ఏమండి యెషయా గ్రంథంలో చెప్పారు కదా ఏమండి 43:10లో ఏమన్నారు గ్రహింపచేయువాడను నేనే మీరు విని తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడును ఉండరు ఎంత ఛాలెంజ్ గా మాట్లాడుతున్నారండి నాకు ముందుగా ఏ దేవుడు లేడు నా తర్వాత కూడా ఏ దేవుడు ఉండడు ఇది ఛాలెంజ్ బైబిల్ చెప్పే ఛాలెంజ్ ఇంకెవరు అలా చెప్పలేదు అంత ధైర్యంగా అంత గట్టిగా చెప్పలేదు యుగ ధర్మాన్ని కాపాడటానికి వచ్చిన యుగావతారాన్ని అని చెప్పారు ఏమండి ఏ యుగావతారమో నాకు తెలియదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం మారిపోతా ఉంది కానీ మానవ ధర్మం మారలేదు మానవ స్వభావం మారలేదు మానవ కోటి యొక్క క్రమంలో ఏ మార్పు లేదు ఆనాడు నరహత్య పాపమే ఈనాడు నరహత్య పాపమే ఆనాడు వ్యభిచారం పాపమే ఈనాడు కూడా వ్యభిచారం పాపమే ఆనాడు అబద్ధం పాపమే ఈనాడు అబద్ధం పాపమే ఆనాడు దొంగతనం పాపమే ఈనాడు కూడా దొంగతనము పాపమే ఏనాడైనా యుగ ధర్మములో మార్పులు ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు కానీ మానవుని యొక్క చట్టంలో జీవిత శైలిలో తప్పు తప్పే న్యాయము న్యాయమే అవి ఎప్పుడూ మారలేదు మరి ఒకప్పుడు చాటును చంపితే తప్పులేదు ఒకప్పుడు దొంగతనం చేసి ఏదో తినేశాడంట తప్పులేదు ఏమండి ఒకప్పుడు అబద్ధం ఆడి ఏదో చేస్తాడు ఇవన్నీ మనకు తెలిసిన కథలే ఏమండి తప్పులేదు వ్యభిచరించకూడదు అంటే అనేక మందిని పాడు చేసి వారి జీవితాలతో ఆడుకున్నారు అది ఆ యుగ ధర్మం అన్నారు తప్పులేదు అన్నారు ఇదంతా చూస్తే యుగ ధర్మములో ఎలాంటి మార్పులు వచ్చినాయో మీరు ఎవరైనా చెప్పగలరా పలానా కాలంలో ఇది తప్పు కాదనేది ఎక్కడైనా ఉందా కానీ ప్రభు చెప్పారు మధ్య ఆజ్ఞలలో ఖచ్చితంగా చెప్పారు ఆరంభంలో చెప్పారు ఇప్పుడు అంతంలో కూడా ఆ సత్యాలేమి మారలేదు ఏ ప్రభుత్వమైనా బైబిల్లో చెప్పిన ఆజ్ఞలు తప్పని చెప్పమనండి ఏ దేశపు చరిత్రలోనైనా సరే ఇది తప్పని చెప్పమనండి ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలో ఇది తప్పు అని చెప్పమనండి ఖచ్చితమైన ఈ ఆజ్ఞలను ఖచ్చితంగా నెరవేర్చింది యేసుక్రీస్తు ఒకటే ఆయన ఆజ్ఞాపించరు ఆయన ఆజ్ఞను నెరవేర్చారు కాబట్టి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవమైన ఆ మార్గంలో సహోదరి తన బిడ్డలు బిడ్డల బిడ్డలు తన కుటుంబ సభ్యులు అందరూ ఉండాలని కోరుకుంటాం అది ఎంత ఆశీర్వాదం ఆ ఒకే ఒక కోరిక ఆ కుటుంబం కొరకు మనం అందరము నెరవేర్చడం కొరకు ఆ దేవదేవుని యేసు ప్రభుని బ్రతిమాలుకుంటే ఎంత మేలు ఒక వ్యక్తి దేవునితో నడిచే వీటిలో పడిపోయి మరి ఎన్నడూ దేవుని దగ్గరికి చేరకుండా దూరం అయిపోయేవి లోకములో ఎన్నో ఉన్నాయి సహోదరు చెప్పారు క్రైస్తవురాలను అని చెప్పి వివాహము చేసుకొని ఏ బొమ్మ తెచ్చుకుందంట కొనుక్కొని ఎంత కష్టపడి వెళ్ళి కొట్టు తెచ్చుకున్నారు దయ్యం బొమ్మ ఏమండి దయ్యం బొమ్మ తెచ్చుకుందంట పుట్టుక క్రైస్తవురాలు క్రైస్తవురాలు ఏమండి ఆమె జీవితంలో ఎలాంటి స్థితి ఉన్నది ఇలాంటి వారిని మనం ఎంతమందిని చూస్తున్నాం ఇక్కడ ఇంకొక కథ చెప్పారు క్రైస్తవురాలుగా పెంచబడి సేవ చేస్తున్న ఒక సహోదరుడు తన కుమార్తెను హిందువులకు ఇచ్చాడు అదంత విచిత్రం కొట్లు పెట్టి గాడుకలు పెట్టి భయంకరంగా తిరుగుతున్నాను ఇది ఎంత విచారం ఏమని వారు సేవ ఎందుకు చేస్తున్నారు బైబిల్ ఎందుకు పట్టుకుంటున్నారు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు అనేది నాకే అంత చిక్కటం లేదు ఏమండి ఇది ఒక వ్యాపారమేమో ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఉన్న వ్యాపారాలన్నిటిలోకి వెళ్ళా
పెద్ద వ్యాపారము, సులువుగా సంపాదించే వ్యాపారం, గొప్పవాళ్ళయ్యే వ్యాపారం, మనుషులను మోసం చేయడానికి అతి చిన్న చిట్కాతో ఎంత వారినైనా మోసం చేయడానికి పెద్ద వ్యాపారం ఏదో మీకు తెలుసా? పాస్టర్ వ్యాపారం, బైబిల్ పట్టుకు తిరిగే పాస్టర్ వ్యాపారం, దానితోటి ఎవరినైనా సరే అతి సునాయాసంగా సులువుగా మోసం చేయొచ్చు. మీకు తెలుసో తెలియదో, పాస్టర్ వేషం వేసుకుంటే కడుపు నిండా భోజనం దొరుకుతుంది. అంతేకాదు, నీకు కాళ్ళు నడవలేక ఆయాసం వస్తే చాలు, దేవుడు నిన్ను తీర్చి కనుక నా కాళ్ళు అవుతున్నాయమ్మా అని నేను అంటే వంద మంది వచ్చి నా కాళ్ళు పడుతున్నాయి అయ్యారంటే అబ్బ అబ్బ చీడు పలికి మరొకటి కూడా తెరవదు. ఈ నరకరికి పోయేవాడు తండ్రి నరకరికి లాక్కెళ్తాడు ఏ వరకు లేదు. ఎంతగా భుజాల మీద వేసుకుంటారో వేసుకుంటారు. అంటే దీనిని బట్టి ప్రపంచంలో మనుషులందరికీ ప్రభు అంటే ఎంతో ప్రేమ, మక్కువ, ప్రభు మాటలంటే ఎంతో ఆసక్తి, ఇష్టం ఉన్నదని మాత్రం మనం కనుగొంటున్నాం. ఇది మనం అందువల్లే ఆ పేరును మాత్రమే మనుషులు మిమ్మల్ని ప్రేమించేస్తున్నారు, ఏం కావాలన్నా ఇచ్చేస్తున్నారు, ఏం చేయాలన్నా చేసేస్తున్నారు. ఆ ప్రభు పేరు చెప్పుకుంటే చాలు, ఏదైనా దొరికేస్తుందన్నమాట. అందుకని ఆ ప్రభుని అడుగు పెట్టుకుని మనుషులు మాయా వ్యాపారాలు చేస్తున్నారు, ఎస్టేట్లు సంపాదిస్తున్నారు, డబ్బు తెచ్చుకుంటున్నారు, ఏడల విద్యలు కడుతున్నారు. ఏమండి సహోదరి ఈ విషయాలు చెప్తే ఎంతో విచారమైంది. దేవాది దేవుని వదిలి ఆ మూర్ఖులు, బుద్ధిహీనులు ఎలాగా ఆ విగ్రహాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు? దేవుని వాక్యం ఏం చెప్తున్నది? ఆ విగ్రహాలను బొత్తిగా చిత్తగొట్టాలనున్నది. నేను ఇవన్నీ చెప్పడానికి నా టైం ఎప్పుడో అయిపోయింది, కానీ బట్ నేనేం చేయను, వదిలేస్తున్నాను మమ్మల్ని. నిర్గమకాండం 23:24 వచనంలో ఏమనున్నదో తెలుసా మీకు? ఏమండి నిర్గమకాండం 23:24 దొరకలేదా? వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియలు వంటి క్రియలు అంటే వారి ఆచారాలు, వారి కులతత్వాలు, వారి పద్ధతులను అనుసరించక తప్పక నిర్మూలము చేస్తే వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టాలి. మరో చోట చెప్పారు, వాటి మీద ఉన్న బంగారాన్ని కూడా ఆశపడకూడదంట, వాటిని కాల్చి బూడి చేస్తాడంట. ఆ బంగారాన్ని తెచ్చుకుంటే కూడా ఇష్టపడకూడదంట. ఆ విగ్రహాల బంగారం తెలుసా మీకు? అమ్మో బంగారం, అదే పెద్ద దెయ్యం, అదే విగ్రహం. కాబట్టి బంగారంలో ఆ రూపుల్లో ఎంత రూపంగా చెప్పుకుని పెట్టుకుంటారో నా చెప్తే రూపు కదా. ఇప్పుడు తెలుసా బంగారు పిల్లలైనా ఎంతమందికి ఉన్నాయో నాకు తెలియదు. రూపు రేఖలు, రూపులు, వాటిని పూర్తిగా రోసి వేయాలని బయట చెప్తుంది. ఇవన్నీ చెప్పడానికి ఇంకా నాకు టైం లేదు, కానీ నేను చెప్పేది ఒక్కటే ఏంటి అంటే, యేసు ప్రభు ఒక్కటే నిజమైన దేవుడు, ఆయనను ఆశ్రయిస్తే ఈ లోకంలో నీవు ఎన్ని శ్రమలు పాలైనా పర్వాలేదు, అవమానపడినా పర్వాలేదు, నానేవారు నేను త్రోస్ చేసినా పర్వాలేదు. అందుకే ప్రభు చెప్పనమాట, ఎవరే చెప్పారు అది వాక్యంలో మనం చూస్తే ఆ లూకా స్వార్త 10వ అధ్యాయంలో ఉంది. పేదలు గారు అంటారు, అన్ని ఉదిరి నేను వెంపడిస్తున్నాను, ఇక మరి మాకేంటి అంటారు. అప్పుడు ఏం చెప్పారు ప్రభు చదవండి, నా నిమిత్తము 10వ అధ్యాయము లూకా స్వార్త, తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములనైనా చివరికి ఆస్తులనైనా మార్పు సువార్తలు 29 వచ్చింది. 14:26 28 పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుదామని
ఆయనతో చెప్పసాగింది. అందుకు నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇచ్చినైనను అన్నదమ్ములనైనను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇచ్చినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు, అంటే ఉండవాలి విడిచినవాడు ఏంటి, ఇహమందు హింసలతో పాటు, అంటే దిగునికి ఏంటంటే హింసలు. మరి శాలిన్ గారు చెప్పలేదు, సహోదరు గురించే చెప్పారు. నన్నైతే ఎన్ని దెబ్బలు కొట్టారో కొట్టారు, కొట్టి ఇంట్లో నుంచి గెట్టేస్తాను. ఓ మా ఇంట్లో ఉండడానికి వీలు, చింత కొట్టి గెట్టేస్తాను, సామాన్లన్నీ బయటకి ఇస్తాను, ఉండడానికి వీలు లేదు అన్నారు. ఏమండి, అన్నదమ్ములనైనాను అక్క చెల్లెళ్ళనైనాను తల్లిదండ్రులనైనాను చివరికి పిల్లలంటూ వస్తే పిల్లలనైనాను, పిల్లలు కదండి పిల్లలు కదా, పిల్లల మీద కూడా మక్కువ పడతలేదు. నా ఆస్తి అంతా తీసేసుకుంటానండి. ఒక ఆయన అతను చెప్పాడయ్యా, మేము ప్రభు నమ్ముకున్నాం కాబట్టి మా ఆస్తులు కూడా వాడు స్వాధీనం చేసేసుకున్నాడు, మాకేమీ ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదా పిచ్చోడు, ఏమి ఇవ్వలేదా, వాళ్ళకే ఉన్నది బూడిద, పరలోకంలో ఒక్క అంగుళం కూడా లేదు. నీకేమున్నది ఏమండి, బంగారపు వీధులలో ఏమండి వజ్రాలతో వైడూర్యాలతో చెక్కబడిన పట్టణంలో విశాలమైన వీధులలో విహరించేది. అంతేకాదు భూమి మీద నీవు ఎక్కడ అడుగు పెడితే అది ఎంత నీళ్ళేగా. ఏమండి నాకు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా, నాకు ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా, ఏమండి ఎన్ని ఎన్ని వస్తువులు ఉన్నాయో అసలు మీకు ఊహించలేరు. మాకు ఉన్నాయి నాయి అయ్యాను మీరు ఎక్కడ వరకే పరిమితి పెట్టుకున్నాను, నాకు పరిమితి లేనన్ను ఉన్నాయి. ఏమండి అవసరమయ్యే అర్ధరాత్రి ప్రార్థన చేస్తే ఎవరో కాదు వచ్చి ఎక్కడ అన్నారు. ఏమండి ఆ కార్యక్రమం ఎవరు అయినా పెద్ద రాజకీయ నాయకులు ఆయన కారు ఎక్కించేసుకున్నారు. కారు ఎక్కించుకుంటే ఆయనకు వచ్చింది ఏంటంటే పరలోక బహుమానం, ఏసైన అందించండి. ఆయన కాదు నేను ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే కదా ఏసై సేవలు ఒప్పవన్నాను, నరకాడు పోతే ఎంత చేస్తాను. ఏమండి ఇలాంటి అనేకమైన ఏసీ కారు ఎన్నో వాటిలో ప్రభు తిప్పుతున్నారు, అవన్నీ నా కదా, కొనుక్కున్నానే నాదా, కొనుక్కుంటే ఎన్ని తింటారో దాని పేరు దాని కష్టాలు బాధలు అన్ని పడాలి. మరి ఏసయ్య నీకు ఇస్తే ఊరికినే ఏదైనా ఊరికినే అన్ని సొంతం. నేను పాత్రకి వచ్చి ఎన్ని వేసుకుని ఇంత ఫ్యామిలీ వేసుకుంటాను కానీ ఇక్కడ ఉంటే ఉండడానికి లేదు అని నేను అనుకుంటే ఇక్కడ ఉండగలనా, అన్ని ముందే ఏర్పాటు చేశారు కాబట్టి హాయిగా ఉన్నాను. కాబట్టి ప్రభు కొరకు నేను ఏమి పోగొట్టుకున్నా అన్ని తిరిగి సంపాదించుకుంటావు. ఏమన్నారు, శ్రమలతో పాటు ఇహమందు శ్రమలతో పాటు నూరు రెట్లు ఏం సంపాదిస్తావు, ఇండ్లు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు పిల్లలు భూములు ఈ లోకంలో ఏమేమి పోగొట్టుకున్నావో అన్ని సంపాదించుకుంటావు. అన్నిటికీ పైగా రాబోవు లోకములో నిత్య జీవాన్ని పరలోకంలో నిత్య జీవాన్ని సంపాదిస్తారు. పరలోకంలో నిత్య జీవం కావాలా, భూమి మీదే సరిపెట్టుకుంటావా, నాకు తెలియదు. భూమి మీద సరిపెట్టుకునే వాళ్ళు భూలోకంలో ఉన్న వాటినే పట్టుకొని మనల్ని పిచ్చోళ్ళు అంటారు. పరలోకాన్ని సంపాదించిన మనకి భూమి మీద ఉన్న ఆస్తుల్ని పట్టుకుని ఇంకా సంపాదిస్తున్న వాళ్ళని చూసి వాళ్ళు పిచ్చోళ్ళని మనం అంటారు. ఎవరు పిచ్చోళ్ళు, ఏమండి ఎవరు పిచ్చోళ్ళు, లోకాన్ని సంపాదించే వాళ్ళు పిచ్చోళ్ళా, పరలోకాన్ని సంపాదించే వాళ్ళు పిచ్చోళ్ళా, మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు. అశాశ్వతమైన దాన్ని శాశ్వతమని భ్రమస్ పాడవద్దు. ప్రభు ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన జీవితంలో మనం ఎక్కడ ఓడిపోతున్నామో దాని విషయమై పశ్చాత్తాపడదాం. విసరి వెళ్ళి మరలారాని గాలి వెళ్ళి ఉండిన మన జీవితం వెళ్ళేది ఎక్కడికో సరైన నిర్ణయాన్ని మనం కలిగి ఉంటే ఆ నిత్యత్వంలో సరిగా చేరగలం. ప్రార్థన చేస్తున్నాం. మనం కొద్దిసేపు నెమ్మదిగా ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. హృదయం తెరిచి ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. కుటుంబంలో అందరూ రక్షణ పొందటం కొరకు, విత్తబడిన వాక్యం ఫలింప చేయటం కొరకు,
దేవుని రాజ్యము ఇక్కడ నుండి బలముగా ప్రబలి అనేకులు ప్రభు వైపు తిరిగి రక్షణ పొందడం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి. ఒకరి తర్వాత ఒకరు అందరూ ప్రార్థన.